మనం ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండంగా. చక్కగా 1986లో ఉపన్యాసం చెబుతున్నప్పుడున్న నా రూపాన్ని ఫ్లాష్ బ్యాక్ని ఫోటోల్లో చూసుకున్నాక ఇప్పుడు ఎంత బెంగ వస్తుందో కదా నాకు, కాదు నా శిష్యులకి. గురువు గారు ఇలా అయిపోయారే వండం, పైగా నా గురించి నేను పట్టించుకోకపోయినా ఈ దిక్మాలు కూడా ఈ శిష్యులు ఉంటారు కదా, వీళ్ళు గురువు గారు 86లో అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఏమిటండి అని కామెంటు. అందువల్ల కెలక్కండర్రా బాబు అన్నాను ఒకరోజు నేనే. కాబట్టి చెప్పచ్చు ఏంటంటే 86లో ఉన్నట్టుగానేమో 2016లో ఎలా ఉంటాడు, 2016లో ఉన్నట్టు ఎలా ఉంటాడు. కాబట్టి క్రమక్రమంగా రూపాల్లో చాలా మార్పు వస్తాయి. ఏదో ఇలాంటి మహానుభావులు అమృతం తాగుంటారు, అందుకే ఎప్పుడు చూసినా మా సత్యనారాయణ గారు చూడండి 30 ఏళ్ళు దాటినటువంటి నవయోగ ఒకళ్ళు ఉన్నాడు. అది ఆయనకి యోగం తెచ్చిన యోగం, అది ఎవరి యోగం వారిది. అమ్మవారు ఎప్పుడూ తరుణి, అలా తరుణి రూపంలో ఉంటుంది. మనం తరుణి కాదు, తరణ ఉపాయం పొందాలి, తరించే ఉపాయం పొందాలి. అది త్రిమూర్తులు ఇస్తారు అని బృహస్పతి వెంట పెట్టుకుని వీళ్ళందరినీ తీసుకుని ముందు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మని వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు, శివుణ్ణి వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళారు, అత్యంత పవిత్రమైన ఆహ్లాదకరమైన క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు. క్షీరసాగరం పైన సుధాసాగరం ఉంటుందన్నమాట. సాగరములు మొత్తం 7, సప్త సముద్రాల్లో ఒకటి పాలసముద్రం. పాలసముద్రం మనకు కావలసిన కోరికలు తీరుస్తుంది, సుధాసముద్రం అలా కాదు, ఇక పునర్జన్మ లేకుండా చేస్తుంది. అందుకే అది చిట్ట చివరి సముద్రం అన్నారు. సముద్రాల్లో సుధాసముద్రం ఆఖరిదనమాట. వ్యవహారంలో అప్పుడప్పుడు సుధాసముద్రం క్షీరసముద్రం రెండు ఒకటే అని వాడినా అవి ఒకటి కాస్తమా. భూలోకంలో ఉన్నది లవణ సముద్రం, ఉప్పు సముద్రం. మనకు ఉప్పు చాలు పప్పులో వేసుకోవడానికి, కానీ ఈ ఉప్పు కాకుండా ఇది ఇంకేదైనా అయితే మనం ఎవరిని పట్టుకోలేము, మనల్ని ఎవరూ పట్టుకోలేరు. అందుకని భగవంతుడు మీ బతుక్కు ఉప్పు చాలు అన్నాడు. మనకి విశ్వాసం కూడా కావాలి కదా, ఉప్పు తింటే విశ్వాసం ఉంటుందట. అందుకే పూర్వం ఎవరికైనా విశ్వాసం లేకపోతే ఒరే నా ఉప్పు తింటున్నారు విశ్వాసం చూపించరాని వారు. అందువల్ల విశ్వాసం మనకి చాలా అవసరం కనుక ఉప్పు సముద్రం మనకట్టే పెట్టారు. ఇక్షు సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, సుధా సముద్రం, ఇవన్నీ పైలోకాలకు వెళ్ళిపోయాయి అన్నమాట. ఒకప్పుడు పాపం ఒక అమాయకుడు ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారండి దేవుడు నిజంగా గొప్పవాడైతే ఇంత అపూర్వమైనటువంటి సముద్రం పెట్టాడు మనకి, కానీ అది ఉట్టి ఉప్పు సముద్రం, ఈ ఉప్పు సముద్రాన్ని పెట్రోల్ కింద మార్చేస్తే ఎంత ఉపయోగపడుతుందండి, అందరం శుభ్రంగా కార్లు వేసుకు తెరచ్చు కదా అన్నాడు. అప్పుడు వెంటనే గురువుగారు అన్నారు, నిజమేరా గురువుగారు ఎందుకు, ఆ గురువుగారు జగద్గురు కృష్ణుడు ఎందుకు, నేనే నా శక్తితో దాన్ని పెట్రోల్గా మారుస్తాను, ఒప్పుకుంటావా అంటే అంతకంటే అదృష్టమా, రండి అన్నాడు. కానీ ఇక్కడే వచ్చినది ఉంది, మరి నీ దగ్గర ఒక అలవాటు ఉంది తెలుసా అంటే ఉందండి అన్నాడు. ఏమిటది, చీటికి వాటికి అగ్గిపెట్టి వెలిగించే అలవాటు. నేను ఇప్పుడు మొత్తం సముద్రాన్ని పెట్రోలుగా మార్చిన తర్వాత నీలాంటి దౌర్భాగ్యుడు ఒక్క అగ్గిపుల్ల గీశాడంటే అది కంటూ పోతే మొత్తం భూమి బూడిదైపోతుంది, భూమి చుట్టూ సముద్రమే కదా, అందుకని ఇప్పుడు ఏం చేయమంటామనగానే వాడు బుర్రగొక్కుని వద్దులండి గురువుగారు అన్నట్ట. అందుకని భగవంతుడు దాన్ని పెట్రోలు డీజిలు చేయట్లా, అది నిజంగా వాడు కోరుకున్నట్టుగా పెట్రోల్ చేసాడనుకోండి, పొరపాటున ఒక పిచ్చి పేరు ఎవడో అక్కడికి వెళ్ళేది, ఒక అగ్గిపుల్ల గీశాడంటే అగ్గిపుల్ల ఎందుకు, మన భక్తులే సముద్రం దగ్గర కార్తీక మాసంలో స్నానం చేసి ఒక దీపం వెలిగిస్తారు, ఇక దీపం ఏమిటి పాపం కాదు మొత్తం పోయినట్టే. వద్దు బర్రు అంటే దేవుడి దగ్గర ఎన్ని దీపాలండి బాబు, ఏ దేవుడిని అంటించేస్తున్నారు, శివలింగం లేదు, విఘ్నేశ్వరుడు లేదు, ఎన్నో పర్యాయంలో గణపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోవడాల్సి వస్తుందన్నమాట, ఎందుకంటే కొంచెం పంచి కదా మాకు కొంచెం పొడుగ్గా ఉంటాయి, ఫ్యాంట్ ఉన్నవాడు కొంచెం జాగ్రత్త పడుతున్నాడు, పంచితో ఉన్నవాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, అయితే మీరు ఫ్యాంటు కట్టుకోవచ్చు కదా అన్నాడు ఒక్కర్రాడు. రోజు పంచి కట్టుకుని దీపం అంటుకుంటుందనే బదులు మాకు మళ్ళీ ఫ్యాంట్ వేసుకోవచ్చు కదా అన్నాడు. నాయన ఫ్యాంటుకి పంచికి తేడా ఉందిరా, పంచి మనల్ని పట్టుకుంటుంది, పంచిని మనం పట్టుకోవాలి, ఫ్యాంటు నిన్నే పట్టుకుంటుంది, ఫ్యాంట్ ఏం చేస్తుంది గట్టిగా పట్టుకుంటుంది జారదు, పంచో దాన్ని మనం పట్టుకోవాలి కొంచెం జారిపోకుండా. పంచే పరమాత్మ, ఫ్యాంటు జీవాత్మ, జీవుడు మన పట్టుకుంటాడు, ఈ ప్యాంట్ ఉందే జీవుడు సంసారంలో పట్టుకుంటుంది, కానీ పంచ పరమాత్మ, అందుకే మనం పట్టుకోవాలి జారిపోకుండా, పరమాత్మను మనం పట్టుకోవాలరా నాయన. అందువల్ల ఇలా ఉండని నేను నిజంగా వాడు చెప్పినట్టే ప్యాంట్ చేసుకుని పురాణం చెప్పాను అనుకోండి, అప్పుడు పద్మాకర్ గారు ఏరి అంటారు మీరు, ప్రారంభంలో ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఏరండి అంటారు, నాకేసే చూసి ఈ ఇబ్బందులు ఉంటాయని. కానీ లేకపోతే నాకు కూడా జీన్స్ ప్యాంటు వేసుకుని టీషర్టు వేసుకుని పురాణం చెప్పడానికి అభ్యంతరం ఏం లేదు, ప్రజలు ఇబ్బంది పడతారు, అభ్యంతరం ప్రజలకి నా కోసం కాదు. ఇవన్నీ తెలుసుకుని మనం అనవసరమైనటువంటి ప్రసంగములు చేసి ఈ ఉప్పు సముద్రం బదులు పప్పు సముద్రం ఉండొచ్చు కదా, లేకపోతే ద్రాక్ష సారా పెట్టచ్చు కదా, ఇలా ఎవరికి తోచింది వాడు మాట్లాడితే ఎలాగ మరి.
గిరీశివను పిచ్చోడు ఉండేవాడు మనకేది కన్యాశుల్క నాటకంలో, వాడు మొత్తం సారా కింద మార్చేస్తాడు. అందులో చూడండి వాడు అంటాడనమాట, పిచ్చాడు, ఆహా ఈ భగవంతుడు చాలా పెద్ద పొరపాటు చేశాడు, ఇంత సముద్రం విశాఖపట్నం దగ్గర పెట్టాడు, కానీ ఈ సముద్రం కనుక కళ్ళు సముద్రంగా సారాగా మార్చేస్తే ఎంత బాగుండు, ఇక అలా అక్కడ గొట్టం వేసుకు తాగొచ్చు, స్ట్రా వేసుకు తాగొచ్చు అన్నాడు. స్ట్రా వేసుకుని తాగితే వీడికి ఎక్స్ట్రా అవుతుంది బొజ్జ, ఆ తర్వాత ఈ వీడు ఉండడు పాపం, తెలియదు పిచ్చివాడికి. వాడికి మనకంటే చాలా తెలివైన వాడు పరమాత్మ, ఎక్కడ ఏ వస్తువుని ఎలా సృష్టించాలి, సృష్టి ఎలా నడపాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. తెలిసిన చాలా కాలం క్రితం కాలినడకనే వెళ్ళాట ఒకడు, ఆ రోజుల్లో కాలినడకనే ప్రపంచమంతా తిరిగేవారు. అలా కాలినడకన వెడుతూ వెడుతూ ఒక పిచ్చివాడు ఓ మామిడి చెట్టు కింద పడుకున్నాడు. అది పెద్ద మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టుకి ఇంతంత పిందులు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద కాయలు అవ్వలేదు, బంగినపల్లి రసాలు మొదలైన మామిడికాయలు అన్నమాట. వాడు ఆ మామిడి చెట్టు కింద పడుకున్నాడు. ఆ పక్కనే ఇంతంత పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి, ఏకంగా ఏనుగు తలకాయలంత గుమ్మడికాయలు, అవి నేల మీద పాదుకు కాసు ఉన్నాయి. పడుకున్నవాడు వీడు తిన్నగా ఉంటాడు కదా, కాలు మీద కాలేసుకు పడుకుని కాసేపు సెల్ ఫోన్ అలా నొక్కుంటూ పడుకునేవాడు, కొంతమంది సెల్ ఫోన్లు పట్టు పడుకుంటారే, అలా పడుకుని తనలో తాను అనుకున్నట్ట, భగవంతుడికి కొంచెం బుర్ర తక్కువ అనుకుంటాను, అదే నేనే కనుక భగవంతుడి దగ్గర సెక్రటరీగా ఉంటే చక్కగా సృష్టిని అందంగా మార్చేవాడిని, బుర్ర తక్కువ దేవుడు కాకపోతే ఇంత పెద్ద మాను ఉన్న మామిడి చెట్టుకి ఇంతంత పిందెలు పెట్టాడు, నేల మీద ఉన్న పిచ్చిపాదుకి ఇంతంత గుమ్మడికాయలు పెట్టాడు, ఏం దేవుడండి ఈయన అనుకున్నట్ట అనుకుని నిద్రపోయాడు. ఇంతలో ఢాం అనే శబ్దంతో గుండు పగిలింది. ఏమిటని చూస్తే పైనుంచి ఇంత మామిడి పిండి పడింది నెత్తి మీద. వెంటనే తలకాయ బొప్పి కట్టినంత పని అయింది, మామిడి పిండి పగిలింది, వీడి బుర్ర పిండి పగిలింది. వాడు కాసేపు అలా తల కొట్టుకుని అప్పుడు చూశాడు భగవంతుడు, గాడ్ ఈజ్ గ్రేట్, సందేహం లేదు. ఈ గుమ్మడికాయలే కనుక దానికుంటే ఒకదాని తర్వాత ఒకటి ఢాం ఢాం అని ఆ గుమ్మడికాయలు అందులో ముచ్చిక వైపు నుంచి పడితే ఆ ముచ్చిక నా పిచ్చికిని పగలగొట్టేవి, ఈ బుర్రలోకి దిగేవి. మీరు చూసారు ముచ్చికి దగ్గర మరీ గట్టిగా ఉంటుందండి, గుమ్మడికాయ ముచ్చుకు ఉంటుంది అది, ఓరి నాయనో కుంకుడుకాయల రైలు ఉంటుంది. గుమ్మడికాయ నేల మీద గట్టిగా కొట్టాలంటే ఎంతో శక్తి కావాలి, ముదిరేక. ఇలాంటి గుమ్మడికాయల పైన ఉండి ఒకదాని తర్వాత ఒకటి తెగి నా బుర్ర మీద పడితే ఇహ తర్వాత ఈ బుర్ర ఉండదు, ఎర్రగా నెత్తురు వస్తుంది, కర్రతో కొట్టినట్టు పగిలిపోతుంది. అందువల్లే భగవంతుడు ఏం చేశాడనమాట, గుమ్మడికాయను పట్టుకొచ్చి నేల మీద పెట్టాడు, ఈ మామిడి పిందెలు పైన పెట్టాడు. రామచంద్ర నువ్వు ఎంత గొప్పవాడోయే బాబు, భగవంతుడు సృష్టిలో తప్పు పట్టుకోవడం ఏమిటన్నాడు. మనం ఎప్పుడైనా ఆయన తప్పు పట్టుకుంటే ఒక్కసారి గుండు మీద మాత్రం ఓ పండు బారేస్తాడు, ఆ తర్వాత మనం తుండేసుకు తిరగవలసింది. ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడ ఏమి చెయ్యాలో అది నిర్ణయిస్తాడు అటువంటి పరమాత్ముడు ఆయన. అటువంటి పరమాత్మ దగ్గరికి ఈ త్రిమూర్తులు ఉన్నటువంటి చోటికి, శ్రీమన్నారాయణుడు ఉన్న చోటికి వెళ్ళి భక్తితో శ్రద్ధతో క్షీర వారాశిలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. ప్రభు, ఈ క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద శయనించి నువ్వు సుఖంగా ఉన్నావు, కైలాసంలో శంభుడు సుఖంగా ఉన్నాడు, ఇటు బ్రహ్మ సుఖంగా ఉన్నాడు, ఎటు చెట్టుపోయే దేవతలమే నానా కష్టాల పాలవుతున్నాం, ఏ ముహూర్తంలో బ్రహ్మదేవుడు మమ్మల్ని సృష్టించాడో తెలియదు, పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు మాకు సుఖం లేదు, సుఖం 10 ఏళ్ళు ఉంటే దుఃఖం 100 ఏళ్ళు ఉంటుంది, ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాను, కొద్ది రోజులకి హిరణ్యకశిపుడు వచ్చి పడ్డాడు, ఓసారి హిరణ్యాక్షుడు వస్తాడు, మళ్ళీ వాడిపోతే వాళ్ళ వారసులు వస్తున్నారు, ఓసారి బలిచక్రవర్తి వస్తాడు, లేకపోతే ఇంకో చోటిసారి ఇంకో చక్రవర్తి వస్తాడు, అసలు ఈ రాక్షసులు వచ్చారు అంటే మా మీదే పడుతూ ఉంటారు. ధర్మంగా ఉండేటటువంటి పరిపాలన మీద అవిశ్వాసం తేవడమే రాక్షసుల లక్షణం. ధర్మంగా ఎవడన్నా పరిపాలిస్తే వాడిని 5 ఏళ్ళు ఉండనివారు, మధ్య మధ్యలో అవిశ్వాసం తెచ్చి నెత్తి బొప్పి కట్టి దెబ్బతింటూ ఉంటారు వాళ్ళు. ఇటువంటి ఈ దౌర్భాగ్యపు రాక్షస జాతిని సృష్టించి మమ్మల్ని ఏడిపిస్తున్నావు స్వామి, ఏమిటిది? మహిషాసురుడి సంగతి నీకు తెలుసు కదా, వాడు త్రిమూర్తులు ఓడించాడు, మమ్మల్ని ఓడించాడు, మీరంటే ఏ ఇబ్బంది పొందరు గనక సుఖంగా ఉన్నారు, మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పల్చలను జాలిపడియనేడు, కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు, త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగేనేడు. 3 లోకాలు పరిపాలించే ఇంద్రుడు ఆ సామ్రాజ్య వైభవం విడిచిపెట్టి ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్నాడు. ఎంతో గారంగా ఇంద్రుడి దగ్గర పెరిగినటువంటి ఇంద్రుడి కొడుకు జయంతుడు కానీ, తక్కిన దేవతల పిల్లలు కానీ వాళ్ళు సామ్రాజ్యం విడిచిపెట్టి తిండి కోసం
ఇది అంత గారంగా పెరిగిన వాళ్ళు. ఇంట్లో అన్నం తినరా అంటే ఆకలి వేయటం లేదని గారంగా బతికారట. ఈ పిల్లలకు లక్షణం ఉంటుంది, తినండ్రా తినండ్రా అని తల్లిదండ్రులు అడిగితే అబ్బాయి ఆకలిగా లేదు మమ్మీ తర్వాత తింటామంటారు. ఆ తర్వాత ఇలా కష్టం వస్తే ఆకలి అంటే ఏమిటో తెలుస్తుంది, ఏడుస్తారు. ఎంతో గారంగా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన జయంతాదులకి తిండి లేక అలవటించిపోతున్నారు ఇవాళ అడవుల్లో ఉన్న కొండలతో గుట్టలతో ఉన్నటువంటి పిల్లల దగ్గర, శబర పిల్లల దగ్గర, శబరారంభకుల దగ్గర, గిరిజనుల పిల్లల దగ్గర కలిసి వాళ్లతో పాటు ఆడుకుంటూ, ఎవర్రా మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే పెట్టండి, మాంసం ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు. వాళ్లతో కలిసి ఏకలు నెత్తి మీద పెట్టుకుని కుర్రో కుర్రని తిరుగుతున్నారు. ఈనాడు ఎండ మోహన్ చూసి ఎరగనటువంటి ఇంద్రుడి భార్య శచీదేవి అంతఃపురంలో హాయిగా విశ్రాంతి తీసుకునేటటువంటి శచీదేవి ఇవాళ శబరులు వేసుకున్నటువంటి చూరు దగ్గరికి వెళ్ళి, గుడిసె దగ్గరికి వెళ్ళి, ఆ గుడిసెకి బయట ఉన్న వేళ్లాడుతున్న చూరు దగ్గర చీర పరుచుకు పడుకుందిట. చాలా కాలం నుంచి ఇంద్రుడి భార్య శచీదేవి శబరుల యొక్క పాకల దగ్గరికి వెళ్ళి ఆ పూరి పాకల చూరు దగ్గర నేల మీద గుడ్డపరుచుకొని, చీర పాత చీర పరుచుకొని దాని మీద పడుకుంటోంది. ఒకప్పుడు అంతఃపురంలో ఉన్నది శచి అప్పుడు శుచిగా ఉంది, ఇప్పుడో ఇంటి చూరు దగ్గర ఓ పాడైపోయినటువంటి చీర పరుచుకొని దాని మీద పడుకుంటోంది పాపం. ఈ విధంగా మేమంతా నానా కష్టాల పాలైపోయాం. మూడు లోకాలు మాకు దూరం అయిపోయాయి. మేము ఎక్కడున్నా మహిషాసురుడి కింకరులు పరిగెత్తుకొస్తున్నారు. జడిసిపోయి మారు వేషం వేసుకున్నాం, మానవులుగా మారిపోయాం. మేమెవరమో తెలియకుండా గుట్టుగా బతుకుతున్నాం. కానీ ఎంతకాలం ఇలా మమ్మల్ని ఇంకెవరూ రక్షించరా అనగానే శ్రీమన్నారాయణుడు, నాయనలారా మనం చేసుకున్న కర్మ మన అందరం అనుభవించక తప్పదు. మీరంతా ఒకప్పుడు ఓ పొరపాటు చేశారు. సుహోత్రుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఈ ఇంద్రుడికి వాళ్ళకి కష్టం రావడానికి మూల కారణం ఏమిటో ఇది వింటే మనకే తెలుస్తుంది. సుహోత్రుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. చక్కగా యజ్ఞం చేసేవాట ఆయన. భగవంతుడు ఆయనకి మంచి కంఠం ఇచ్చాడు. ఆయన అమ్మవారి భక్తుడు కూడా. రోజు అమ్మవారి యొక్క మంత్రాలను ఉపాసన చేస్తూ యజ్ఞం చేసేవాడు ఆయన. ఓసారి అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమై అధర్వ శీర్షము అనే ఒక శీర్షాన్ని చదవమన్నది. అమ్మవారి శక్తి అంతా దేవి అధర్వణ శీర్షంలో ఉంటుంది. దేవి అధర్వ శీర్షం అంటారు. అది ఎలా ఉంటుందన్నమాట, దేవతలంతా అమ్మను నువ్వు ఎవరు అని అడిగితే అమ్మవారు స్వయంగా తన గురించి చెప్పింది. తనను గురించి అమ్మ చెప్పుకున్న వేదం అది. అందుకే దేవి అధర్వ శీర్షం అంటే అమ్మే. ఇంక అమ్మవారికి దానికి భేదం లేదట, అమ్మకి దానికి అభేదం పాటించమన్నారు. పుస్తకమే అమ్మ, అమ్మే పుస్తకం అన్నమాట. సర్వే వై దేవా దేవి ముపతస్తు కాశిత్వం మహాదేవి సాబ్రవీదహం. ఒకప్పుడు దేవతలంతా అమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ దేవి దగ్గరికి చేరి నీవెవరవమ్మా అని అడిగారు. అప్పుడు ఆవిడ స్వయంగా చెప్పింది, నేనే ఈ దేవతలంతా, మీ రూపంలో ఉన్న శక్తిని నేను, మీరు మాట్లాడే శక్తి నేను, మీరు నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రించడానికి అవసరమైన శక్తి నేను, మీరు తింటున్నప్పుడు తినడానికి ఉపయోగపడే దంతాలు నేనే, దంతాల చేత నమలబడి లోపలికి వెళ్ళే ఆహారము యొక్క గుజ్జు నేను, ఆ గుజ్జుని అరిగించే వైశ్యానర శక్తి నేను, తద్వారా జీవులలో రక్తము మొదలైనటువంటివి మారేటటువంటి శక్తి నేనే, ఆ రక్తాలలో ఉండే శక్తి నేనే, ఆ రక్తం ప్రవాహంగా అన్ని చోట్లకి పంపేది నేనే, దానివల్ల పని చేయడానికి పనికొచ్చే శక్తి నేనే, ఈ విధంగా అన్నీ నేనే. మాట్లాడే మాట శక్తి, వాక్శక్తి, నిద్రాశక్తి, కార్యశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమస్త నేనే. ఓ మనిషిలో నేను ఈ పని చెయ్యాలి అని ఒక సంకల్పం వచ్చింది. ఆ సంకల్పమునకు ఇచ్ఛా, కోరిక అని పేరు. ప్రతివాడికి ఇచ్ఛ ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది. ఒక్కొక్కడు బాగా చదువుకోవాలి అనుకున్నాడు. ఆ చదువుకోవాలనేది ఒక ఇచ్ఛ. కొంతమంది సాయంకాలం ఆరయ్యేసరికి ఉపన్యాసానికి పరిగెత్తుకు రావాలనుకున్నారు. ఈ వినాలనుకునేది ఒక ఇచ్ఛ. కొంతమంది బాగా డబ్బు పోగేయాలనుకుంటారు, అది వాడి ఇచ్ఛ. నేను ఉన్న కాశీలోనే స్థిరపడి చివరి రోజులో చచ్చిపోవాలనుకున్నాను, ఇది ఒక ఇచ్ఛే. ఇలా ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఇచ్ఛ ఉంటుంది. ఈ ఇచ్ఛ అనేది నేనే, అందుకే నన్ను ఇచ్ఛాశక్తి అన్నారు. దీనికే సంకల్పం అని కూడా పేరు. ఇది లేకపోతే ఏ పని చేయలేం మనం. ఇప్పుడు ఇచ్ఛాశక్తి ఉన్నా ఆ ఇచ్ఛ కోరిక నెరవేరడానికి తెలివితేటలు అవసరం. నీకు ఒక కోరిక ఉంది, కానీ ఆ కోరిక నెరవేరాలంటే ముందు బుద్ధి ఉండాలి. ఒక వ్యక్తి నేను ఉద్యోగంలోకి వెళ్ళాలనుకున్నాడు. వాడు ఉద్యోగం పొందాలంటే ఆ ఉద్యోగం పొందడానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఒక ఆయన ఇంజనీర్ అవ్వాలనుకుంటే బీటెక్కో ఎంటెక్కో ఇంకోటో చదవాలి కదా.
లేదా లెక్చరర్ అవ్వాలనుకుంటే ఓ ఎంఏయో ఇంకోటో చదవాలి కదా, పిహెచ్డి చేయాలి కదా, ఉద్యోగానికి కావలసినటువంటి పరీక్షలు రాయడానికి కావలసిన తెలివితేటలు కావాలి కదా. ఈ జ్ఞానమే లేకపోతే వాడు అనుకున్నటువంటి లక్ష్యం సాధించలేడు. ప్రతి వ్యక్తి ఇచ్చని పొందడమే కాదు, ఈ ఇచ్చని నెరవేర్చుకోవడానికి కావలసిన తెలివితేటలు కూడా పొందాలి. ఆ తెలివితేటల్ని జ్ఞానము అంటారు. ఈ జ్ఞానశక్తి నేనే, అందుకే ఇచ్ఛాశక్తి తర్వాత రెండవది జ్ఞానశక్తి. ఇప్పుడు కోరిక ఉన్నది, కోరికని నెరవేర్చుకోవడానికి కావలసిన తెలివి ఉన్నది. ఉన్న నేను కోరికని కోరి మంచి తెలివితేటలుండి అలా నిద్రపోతూ కూర్చుంటే పని చెయ్యకపోతే ఏం ఉపయోగం అండి? తెలివి ఉందిట, కోరిక ఉందిట, కానీ క్రియ లేదు, శూన్యం, పని చెయ్యడు వాడు. పని చేయకపోతే ఉపయోగం లేదు. ఉపన్యాసం వినాలి వినాలనుకుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచో లేకపోతే ఆటోలోనో కారులో రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మళ్ళీ లోపలికి నడిచి రావాలి. వచ్చిన తర్వాత కూడా నిద్రపోకుండా చెవులు ఇక్కడ దృష్టి పెట్టి వినాలి. వింటే అప్పుడు మీకు తత్ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతివాడు కష్టపడాలి, పని కూడా చెయ్యాలి. ఈ పనిని క్రియ అంటారు. ఈ క్రియాశక్తి నేనే. ఈ విధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే పేరుతో ఉన్న త్రిశక్తులు నేను. అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా ఏమని చెప్పారు? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఈ మూడు ఉండడం కోసమే రోజు ఆవిడని పట్టుకోవాలన్నమాట. ఓ పరమేశ్వరి, ఇవన్నీ నాకు ఇయ్యి, ఈ మూడు నాలో ఉండాలి, ఉన్నవాటిని నేను వినియోగించుకోవాలి, ఇందుకోసం నా వెంట ఉండి నన్ను ఎప్పుడూ నడిపిస్తూ ఉండు, యథాయోగ్యం తథాకురు అని రోజు ప్రార్థిస్తే మనం దేనికి అర్హులమో అది ఇస్తూ ఉంటుందన్నమాట. కోరిక కోరడమే కాదు, ఆ కోరికకి తగిన జ్ఞానం కావాలి. జ్ఞానం ఉండడం కాదు, క్రియ ఉండాలి. ఆ క్రియ కూడా సక్రమక్రియ అయి ఉండాలి. అక్రమక్రియ వల్ల మళ్ళీ పతనమవుతాం. ఇటువంటి దానిని నేనే, ఈ క్రియాశక్తి స్వరూపిణిని నేను. నేనే సకల దేవతల రూపంలో ఉన్నాను. ఈ ఇంద్రాది దేవతలంతా నేనే. ఈ శచీదేవి మొదలైన స్త్రీలు నేనే. ఈ ఆహార పదార్థాలు నేనే. ఇవన్నీ నేనవడం వల్లే నన్ను సర్వచైతన్య రూప అన్నారు. దేవీ భాగవతం అసలు ప్రారంభమే ఈ మంత్రంతో మొదలెట్టారు తెలుసా? ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ శ్లోకంతో ఈ మహామంత్రంతో వేదవ్యాసుల వారు దేవీ భాగవతం ప్రారంభించారు. సర్వచైతన్య రూపాం, సకల ప్రాణులలో ఉన్న కదలే శక్తి ఆ అమ్మ. నేనున్నాను, నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను. ఇది వ్యష్టి చైతన్యం, అంటే ఒక్క వ్యక్తిలో మాత్రమే ఉన్న చైతన్యం. ఇలా ఎన్ని వ్యక్తులు, ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు ఈ సృష్టిలో ఉన్నాయో మనం లెక్క పెట్టలేము. అనంత ప్రాణులు ఉన్నారట. పాములు, తేళ్ళు, జర్రులు, గేదెలు, ఆవులు, కుక్కలు, పిల్లులు, ఈ మానవులు, కొండలు, గుట్టలు, వృక్షాలు, ఇవన్నీ ప్రాణులే. ఈ ప్రాణులన్నింటిలోనూ చైతన్యం ఉన్నది. ఆఖరికి బండరాయిలో కూడా ఉంది చైతన్యం. కాబట్టి బండరాయిని మనం చెక్కుతూ ఉంటే మనం ఎలా చెబితే అలా విని ఓ అందమైన విగ్రహంగానో ఓ మెట్టుగానో లేకపోతే ఒక రాయిగానో ఈ గ్రానైట్ రాయిగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నిటిలో చైతన్యం ఉన్నది. ఈ అన్ని ప్రాణులలో ఉన్న చైతన్యమును సర్వచైతన్యము అంటాం. ఓ అమ్మా, నీవు సర్వచైతన్య స్వరూపిణివి, ప్రతి ప్రాణిలో ఉండేటటువంటి కదలే శక్తివి, కదలించే శక్తివి, నీవు మొదటి శక్తివి. ఆద్యాం అంటే మొట్టమొదటి శక్తివి. విద్యాంచ ధీమహి, కేవలం కదిలించడమే కాదు మొదటి శక్తే కాదు, అందులో జ్ఞానం కూడా ఉండాలి. శక్తిలో జ్ఞానం లేకపోతే ఉపయోగం లేదు. అది విద్య. విద్య గ్రహించున్నది, జ్ఞానముతో కూడినది, తెలివితేటలతో కూడినది, పవిత్రమైన తెలివితేటలతో కూడినది. విత్తు అంటే తెలియట, జ్ఞానం అని అర్థం. అది ఉంది కనుక విద్య అన్నాం మనం. అది కూడా మళ్ళీ మామూలు విద్య కాదు, అది శ్రీ విద్య అయి ఉండాలి. అంటే సమస్త లోకాలకి ఉపయోగపడాలి, తనను తాను ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడాలి. ఈ వ్యక్తికి పునర్జన్మ లేకుండా చేసేటటువంటి మోక్ష విద్య శ్రీ విద్య అంటే. అటువంటి విద్యాస్వరూపిణిని నిన్ను మేము ధ్యానిస్తున్నాము. ఎందుకు ధ్యానిస్తున్నాము? మా బుద్ధిని నీవు సక్రమముగా నడిపించదవుగాక, ఈ బుద్ధిని ప్రేరేపించదవుగాక, ఈ బుద్ధిని ఇలా ఇలా నడుచుకోవడానికి వీలుగా ప్రేరేపించి కదలించి మమ్మల్ని అపవిత్రులు చేయకుండా ఉందిగాక. బుద్ధిని ఆవిడ సక్రమంగా ప్రేరేపించాలి. బుద్ధి ఉంటుందిట, టక్కన గుర్తుకు రావాలండి. అది దానికి స్ఫురణ అని పేరు. చదువుకుంటాడు ఒక్కొక్కడు, తీరా ఉపన్యాస వేదికకు వస్తే అంతా మర్చిపోతాడు. ఏం చెప్పాలో మర్చిపోతాడు, అసలు మర్చిపోయి ఇంకో దానికి కడతాడు. ఒకవేళ ఇంకో దానికి కడితే డివియేట్ అయితే మళ్ళీ ఇందులోకి రాలేడు వాడు. అప్పుడు ఉపయోగమే ఉన్నది? నీ దగ్గర ఎంత విద్య ఉన్నా సమయమునకు గుర్తుకు రావాలి. ఆ గుర్తుకు రావడానికి స్ఫురణ అన్నమాట. స్ఫురణ ఉన్నవాడు ఏ పనైనా చేయగలుగుతాడు. చమత్కారం ఉండాలి.
అవధానంలో వాడు ఏమడుగుతాడో తెలీదు. టక్కన వాడికి అడిగిన వెంటనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే దానికి స్ఫురణ అని పేరు. అది బుద్ధి అంటే. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది? అమ్మ ప్రేరేపిస్తే. అందుకే జ్ఞానులు ఎప్పుడూ విద్యాస్వరూపిణి అయినటువంటి అమ్మని అత్యంత భక్తితో నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానస్వరూపిణిని, విద్యాస్వరూపిణిని, సమస్త లోకాలని ప్రేరేపించే చైతన్య స్వరూపుణిని నేనే అని అమ్మ చెప్పింది స్వయంగా. అహం పురుష పురుషస్వరూపిణి, నేను పురుషుణ్ణి అపురుషుణ్ణి కూడా, స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు నపుంసకుణ్ణి కాదు, కానీ నేను శక్తిస్వరూపిణిని గనక, ఆ శక్తి నా అధీనంలో ఉంటుంది గనక ఒక్కొక్కప్పుడు త్రిమూర్తులు అనే పేరుతో పురుష రూపంలో ఉంటాను, ఒక్కొక్కప్పుడు అమ్మ అనే పేరుతో స్త్రీ రూపంలో ఉంటాను, ఒక్కొక్కప్పుడు వీటికి అతీతంగా ఉంటాను, ఈ కొండలు గుట్టలు మొదలైన అన్ని రూపాలు ధరిస్తూ ఉంటాను, మళ్ళీ వీటిని ఉపసంహరిస్తూ ఉంటాను, అందువల్ల నన్ను విడిచి మరొక శక్తి లేదు, అందుకే నేను ఆదిశక్తిని అని దేవతలకి చెప్పింది. అటువంటి పరాశక్తి గురించి పూర్వం సుహోత్రుడు అని పేరు కలిగిన ఒక ఋషి తపస్సు చేశాట. ఈ మంత్రాలను చదువుకుంటూ యజ్ఞం చేసి అమ్మని ప్రార్థించాడు. నిజానికి ఆ సుహోత్రుడు అనేటటువంటి మహర్షికి కోరికలు ఏం లేవుతామా? కేవలం నిష్కామంగా జపం చేసేవాడు ఆయన. పాపం ఇంద్రుడికి తెలియదు, కోరికలు లేకుండా సుహోత్రుడు అనేవాడు అమ్మవారి యొక్క ఉపనిషత్తుని దేవి అథర్వ శిరషాన్ని చదువుతూ యజ్ఞం చేస్తూ ఉంటే ఆయనకి భయం వేసింది. ఈ సుహోత్రుడు అంబాయాగం చేస్తున్నాడు, అమ్మ గురించి యాగం చేస్తున్నాడు, ఈ యాగంలో దేవి యొక్క మంత్రాలు చదువుతున్నాడు. రేపు అమ్మ ప్రత్యక్షం అవుతుంది, ఇతని యాగాన్ని మెచ్చుకుంటుంది. ఈతడు చేసే యాగమును మెచ్చుకుని, ఈతడు చదివే మంత్రములను మెచ్చుకొని సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమైతే అప్పుడు వీడు ఏం కోరతాడబ్బా? కొంపదీసిన ఇంద్ర పదవిని కోరాడు కదా, ఏమో ఎందుకైనా మంచిది, వీడు ఇంద్ర పదవినే కోరతాడేమో నాకు అనిపిస్తోంది అని లోపల అనుమానించాట. మనం ముందే చెప్పుకుంటున్నాం, సుహోత్రుడికి కోరికలు లేవు, కేవలం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనే కోరికతో మాత్రమే ఆయన యజ్ఞం చేస్తున్నాడు. కానీ ఇంద్రుడికి ఏమనుమానం వచ్చిందంటే, ఇతడు తపస్సు చేస్తే అమ్మ ప్రత్యక్షం అయితే నా ఇంద్ర పదవి ఇచ్చేయమంటాడేమో, అప్పుడు నా ఇంద్ర పదవి పోతే ఎలాగా, పదవి పోతేనేం బతకలేను బాబోయ్, పదవి కోసమే కదా మానవులు ఎన్ని కష్టాలు పడుతున్నారు, అటువంటి పదవి రాకరాక వస్తే దాన్ని వదిలిపెట్టడంటే మాటలా అని కొంచెం భయపడి ఈ తపస్సుని యజ్ఞాన్ని బాడు చేయడానికి పులోమ అని పేరు కలిగిన ఒక అప్సరసని పంపాడు. ఈవిడ కూడా ఇంద్రుడి భార్యలాగా చాలా అందంగా ఉంటుంది. ఈ పులోమని పంపేట. ఓ ఏమి సౌందర్యవతండి ఆవిడ. ఆవిడ వచ్చి రకరకాల పాటలు పాడింది. ఓ మునీశ్వర నీ మనస్సు మరల్చుకో, ఎందుకు ఈ యజ్ఞములు, యజ్ఞములు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, యజ్ఞాలు చేయడం వల్ల స్వర్గం వస్తుంది, స్వర్గం వస్తే మళ్ళీ మేము అప్సరసలను ఎదురుకుండా ఉంటాం, ఎప్పుడో యజ్ఞం చేసి చచ్చి స్వర్గానికి వచ్చి అప్సరసలు పొందు పొందే కంటే ఇప్పుడు నీ ఎదురుగుండా వచ్చిన నన్ను పట్టించుకోరా బాబు అందుట, ఎప్పుడో వచ్చే యోగం కంటే ఇప్పుడు వచ్చిన యోగం చూసుకో, ఈ యాగం విడిచిపెట్టండి. యాగము యోగము భోగములన్నీ మా బిగి కౌగిలి సుఖములకేగా అన్నదాన్ని. ఆయన ఏం పట్టించుకోలేదు. ఆవిడ నృత్యం చేసింది, పాడింది, ఆడింది, ఆఖరికి వెనక నుంచి వచ్చి ముట్టుకుంది. ముట్టుకోగానే ఈ మహాత్ముడు నిర్వికారుడు కదా, ఆయన ముట్టుకోగానే నల్లగా మారిపోయిందట. దుర్బుద్ధితో మహాత్ముల్ని ముట్టుకుంటే వాళ్ళ శరీరం నల్లగా మారిపోతుంది. దాంతో ఒక్క దెబ్బ కావిడ ఎందుకు పనికి రాకుండా అయిపోయి కురూపిడి అయిపోయి నల్లగా మారిపోయి పెద్ద శబ్దం చేసుకుంటూ కుప్పకూలిపోయింది. దేవేంద్ర రక్షించింది, ఇంద్రుడు వచ్చాడు. ఏమిటి ఇలా అయిపోయావంటే, నీ అనుగ్రహం ఆయన, నువ్వు సుఖంగా పైనుండి వీడి యజ్ఞం పాడు చెయ్యను నన్ను గెంటావు, నేను ఆడాను పాడాను ఎన్ని పాటలు పాడినా వీడి మనస్సు కరగడంలా, ఈ సినిమాలు షికారులు చూసి మనస్సు పాడు చేసుకోవడానికి వీడు భూలోకంలో ఉన్న సినిమా పిచ్చాడా, ఆయన యజ్ఞం చేస్తున్న మహాత్ముడు, ఆయన పద్మాగర్ గారి 18 పురాణాలు విన్న పుణ్యాత్ముడు, వాడంత తేలిగ్గా మనసు మారుతూ ఉంటాడా, మధ్యలో నేను ఇలా పాడైపోయానంటే పర్వాలేదులే, ఒక్క 100 ఏళ్ళు ఈ పాపం అనుభవించు, ఆ తర్వాత 100 ఏళ్ల తర్వాత నేను ఒక యజ్ఞం చేసి నేను మారుస్తాను. అంటే ఒకసారి ఋషిని ముట్టుకుంటే రూపం మారిపోతే 100 ఏళ్ళ దాకా మారదట రూపం, 100 ఏళ్ళు అనుభవించన్నాడు. ఇంద్ర 100 ఏళ్ళు అనుభవించక తప్పదా అంటే మరి ఏం చేస్తాం, నా అసిస్టెంట్వి, నా పాపాల్లో నువ్వు పాలు పంచుకోక తప్పదు, ఒక 100 ఏళ్ల తర్వాత మళ్ళీ నీకు స్వర్గం వచ్చేలా చేస్తానులే అన్నట. ఆ తర్వాత ఇంక ఈతన్ని ఇంద్రియములు చలించేలా చేసి పాడు చెయ్యలేం, అప్సరసల ద్వారా ఇతని మనసు మార్చలేం, ఇతను అప్సరసలకు లొంగడు, ఇంక ఒకటే మార్గం అనుకుని ఓ పెద్ద దున్నపోతు రూపం ధరించి సకిలిస్తూ వెళ్ళి కొమ్ములతో ఆయన పొడిచాట. ఆ మహర్షి
ఈ కొమ్ములతో తన్నే పొడిచిన ఇంద్రుని చూశాడు. నిష్కాముడనై కేవలం జగన్మాత అనుగ్రహం కోసమే యజ్ఞము చేస్తున్న నన్ను దొన్నపోతు రూపం ధరించి మహిష రూపం ధరించి కొమ్ములతో పొడిచి యజ్ఞం పాడు చేయాలని ప్రయత్నించావు. నీలాంటి దొన్నపోతులు ఎన్ని మీద పడినా నా శరీరానికి ఇంత గాయం కాదు, ఇది వజ్ర శరీరం, కారణం అమ్మ అనుగ్రహం ఉన్నది నాకు. నువ్వు నన్నేం చేయలేవు, కానీ దొన్నపోతు రూపంతో నన్ను పొడిచావు కదా, కాబట్టి భవిష్యత్తులో మహిషుడు అని పేరు కలిగిన ఒక అసురుడి వల్ల నీ ఉసురు కోల్పోయి అసురుసురంటూ నీ పదవికి ఎసరు రాగా భూలోకంలో నానాయాతనలో పడు అని సుహోత్రుడు నేను శపించాడు. ఆ శాపమే ఈ మహిషాసురుడి ఆవిర్భావం. అందుకే మహర్షుల తోలికి వెళ్ళకూడదు నాయన అన్నాడు విష్ణు. అంటే ఇప్పుడు ఈ ఇంద్రుడు అనుభవించిందల్లా పాత పాపమే. ఒక మహర్షి యజ్ఞం పాడు చేయాలనుకున్నాడు ఆయన, ఇప్పుడు దొన్నపోతు చేతిలో అవమానం పాలయ్యాడు మహిషాసురుడి చేతిలో. కాబట్టి మహర్షుల జోలికి వచ్చిన వాడు ఎవడన్నా బాగుపడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. మీరు ఏ ఋషి జోలికి వచ్చినా ఏ సాధువు జోలికి వచ్చినా మళ్ళీ మొట్టమొదటికి వస్తున్నాం మనం తెలియకుండానే. సాధువులకి బాధ కలిగించినటువంటి ఎంత గొప్ప తపస్యాలు అయినా భ్రష్టుడైపోతాడు. ఇంద్ర పదవే పోయిందండి ఆయనకి. ఒక ఋషి ఒక సుహోత్రుడికి అన్యాయం చేస్తే ఇంద్ర పదవి పోయింది. మరి ఇప్పుడు కలియుగంలో సాధువుల్ని గెంటుతున్నాం మనం, ఇప్పుడు మన పదవులు ఎలా అవుతాయో ఒకసారి ఆలోచించండి. అందుకే వాళ్ళ జోలికి వెళ్ళదు బాబోయే 100 సార్లు చెబుతున్నాను నేను. తెలిసి కానీ తెలియక కానీ మనం సాధువులకి మానసిక బాధ కలిగించకూడదు. బాధ కలిగితే వాళ్ళు ఏమనకపోవచ్చు, కానీ ఆ బాధ మనల్ని అనేక విధాలుగా బాధలకి గురి చేస్తుంది. జ్ఞానం కలిగిన మనం ఈ రోజు నుంచి సద్గురువుల్ని పూజిద్దాం. ఎప్పుడూ కూడా పౌరాణికులు, గురువులు, పీఠాధిపతులు ఇటువంటి వాళ్ళని వీలున్నంత వరకు గౌరవించండి, పూజించండి. ఇష్టం లేకపోతే మాట్లాడుకోరుకోండి. తిట్టద్దు అసలు. ఎందుకు తిట్టవలసిన అవసరం వచ్చింది మనకి? మనం అనవసరంగా ఇతరుల జోలికి పెడుతున్నామా, ఇతరులను తిడుతున్నామా? అది ఎప్పుడూ మంచిది కాదు. అన్నిటికంటే వచనం చాలా ప్రమాదకరమైనది. ఒక్క వాక్కు గనక నియమం లేకపోతే దానివల్ల వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత అంటోంది నీతి శతకం. నాయన ప్రేమగా మాట్లాడితే సకల ప్రాణులు సంతోషం పొందుతాయి. ప్రేమగా పిలవండి, మీరు కుక్కలు కూడా వస్తాయి మన దగ్గరికి. కుక్కలు కూడా కుక్క కుక్క అన్న లేదా మీ భాషలో టామీ అంటే ఏమీ అని నాలుక మన మీద పెట్టి నాగుతుంది, అవునా? అరే కుక్క కూడా టామీ అంటే ఏమీ వస్తుంది. అదే దాన్ని చీపు అంటే భౌ అంటుంది, మురుగుతుంది. వీధిలో వెళ్ళే కుక్కలు చూసారా? మీరు బిస్కెట్ వేసారంటే పాపం తోక ఆడించుకుంటూ వస్తుంది. ప్రేమగా పిలిస్తే దానికి ఏదో పేరు పెట్టి పిలవండి చక్క. మన పేరే దానికి పెట్టండి చక్క, గొడవ ఉండదు. మనకి కుక్కకి తేడా ఏముంది కనుక, కనీసం కుక్కకి విశ్వాసమైన ఉంది కదా. కాబట్టి ఎవడికి వాడే వాడి పేరుతోటి కుక్కని పిలుచుకుని రావే రావే అంటే వస్తుంది పాపం. చీ అంటే అసహ్యించుకుంటుంది, కొరుకుతుంది. ప్రేమగా మాట్లాడితే సర్వే తుష్యంతి జంతవహ, జంతవహ సర్వే, జంతువులన్నీ తుష్యంతి సంతోషిస్తున్నాయి. ప్రేమగా మాట్లాడితే జంతువులు కూడా సంతోషిస్తున్నాయి. చూశారు మీరు ఆవులను కూడా? శంకరా అని పేరు పెట్టారు చక్కగా దూడకి సద్గురువులవునా. అప్పుడు అది ఎంతో ప్రేమగా మన దగ్గరకు వస్తుంది. మనం అదే దానికి వేరే పేరు పెడితే ఆ పేరుకు తగినట్టుగా ప్రవర్తిస్తుంది. నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణంతో చెబుతున్నాను, కొంచెం దృష్టిలో పెట్టుకోండి. చాలా కాలం క్రితం ఓ ఇంట్లో పిల్ల పుడితే ఆ పిల్ల దగ్గరికి అందరూ వెళ్ళి రాక్షసి అని ఆనందంగా పిలిచేవారు. నిజంగా ఆ పిల్ల రాక్షసి రాక్షసి అనగా అందరి మీద గయ్యేలాడేది. ఎవడు రాక్షసి అని పిలిచారో వాళ్ళు కొరికేది కొట్టేది. నేను ఆ ఇంటికి వెళ్ళాను. మా పిల్లండి విచిత్రంగా ప్రవర్తిస్తోందండి, అందరినీ కొరుకుతోందండి, కొడుతుందండి, ఏం చెయ్యాలండి అన్నారు. ఈ పిల్ల జాతకం ప్రకారం అలా చేయకూడదే, కానీ ఎందుకు చేస్తోంది అనగానే ఇంట్లో వాళ్ళు అమ్మ వచ్చి ఏమే పిల్ల రాక్షసి అనగానే అది గయ్యి అని మీదకి వెళ్ళింది. అప్పుడు నాకు వెలిగింది, తల్లి ఇప్పుడు అర్థమైందా, పిల్ల పుట్టినప్పటి నుంచి రోజు దాన్ని నువ్వు రాక్షసి రాక్షసి అంటున్నావు, నీ వాక్ ప్రభావంతో అది రాక్షసి అయ్యింది. ఈ రోజు నుంచి దేవత దేవత అని పిలిచామంటే ఆ పిల్ల ప్రశాంతంగా నీ దగ్గరికి వస్తుంది. అమ్మ బాలాదేవి శ్రీ విద్యాస్వరూపిణి జగన్మాత అని పిలిస్తే ఆ పిల్ల నీ దగ్గరకు వచ్చి ప్రేమతో ఆదరిస్తుంది, కౌగులించుకుంటుంది, దండం పెడుతుంది, అన్నం పెడుతుంది. అన్నం పెట్టకుండా నెత్తి మీద కన్నం పెడుతుంది అంటే నువ్వు రాక్షసి అంటున్నావు. మన నోరే మనకి తెచ్చి పెడుతుంది. మీ నోటికి శక్తి ఉంటుంది తెలుసా, అందుకే నోరు పారేసుకొద్దునా అన్నారు పూర్వం. తథాస్తు దేవతలు ఉంటారు కదా, మీ పిల్లలు రోజు రాక్షసి దెయ్యం పిచ్చి పిచ్చి పిల్లల పేర్లు పిలవకండి. టోపీరాణి అని పేరెట్టారు ఓ పిల్లకి, అది టోపీ వేసింది అందరికి. ఏం చేస్తుంది, నువ్వు టోపీరాణి అని పేరెట్టావు కదా, అది టోపీ వేసుకోవడమే కాక నీకు కూడా టోపీ వేస్తుంది అన్నమాట. అందుకని ఎక్కడి నుంచి తెచ్చారో ఈ పిచ్చి పేర్లు మరి తెలియదు నాకు. పంచాంగంలో టీ టో టీపీ అని పెట్టమన్నారట, దాంతో పేరు పెట్టమల్లా. ఆయన రాసిన పంచాంగం మీకు అర్థం కాక అలా ఏడుస్తున్నాను తప్ప మనం. అది బీజాక్షరము,
ఆ అక్షరము ఒక్కసారి ఓంకారంతో కలిపి జపించి ఇంకో పేరు పెట్టమని అర్థం కానీ టో అనే అక్షరంతో పేరు పెట్టమంటే టోపీరాణి అని పేరు పెడతావా? డి డూ డే డో అన్నట్ట. ఈ డూ అనే దాంతో ఏం పెట్టాలని డూడు బసవన్న అని పేరెట్టారు. ఇంకేముంది, ఆ పిల్లాడు అక్కడి నుంచి ఇలా కొమ్ములు ఇట్టి టిక్కి టిక్కని వచ్చినాడు, పడవడం మొదలెట్టాడు. ఏమిటో మరి రాను వెరితలేస్తుంది. కాబట్టి వాక్కుని జాగ్రత్తగా వాడకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకుని జాగ్రత్తగా ప్రేమతో పిలవండి. పిల్లల్ని కూడా అందమైన పేర్లు పిలవండి. మళ్ళీ ఆ పేర్లు కూడా కట్ చేయకండి. పిల్లకి సీత అని పేరెట్టారు. సీత అంటే ఆవిడ సీతలాగా ప్రశాంతంగా వస్తుంది. సీతు అన్నావంటే నీ ప్రాణం తీతు అంటుంది అది. అప్పుడు ఏమవుతావు నువ్వు? సగం సగం కట్ చేయకూడదు. మళ్ళీ ఆ పేరు కూడా శుభ్రంగా పిలవండి. అంతే, పూర్తిగా ఎవరినో ఒక వ్యక్తిని అందమైన పేరు పెట్టిన తర్వాత ఆ పేరు కాకుండా పిచ్చి పిచ్చి పేర్లు అందంగా పేరెట్టి ఏ అపర్ణ అని పేరెట్టి బుజ్జి అన్నామంటే రేపు పొద్దున అది బుజ్జి కాదు, నేను మైసూరు బజ్జీలో వేయించుకుంటుంది. అసలు ఈ పేర్లు పెట్టడం వరకు అసలు ఎంత అంతరార్థం ఉందో తెలుసా? ఈ వంకతో అయినా మనం మరణించేటప్పుడు భగవంతుడిని తలుచుకుంటాం. అజామిళుడు నారాయణ అని పేరెట్టాడు. అందువల్ల చివరి రోజులు ఆ నారాయణుడు గుర్తొచ్చి నారాయణ అని పిలవగానే వెంటనే యమకంకర్లు పోయారు. ఆయన హాయిగా ఇంకో 10 ఏళ్ళు బతికాడు, మోక్షం పొందాడు. అదే నారాయణ అని పేరు పెట్టి కూడా నారిగా, మరే నారిగా అంటే నువ్వు వచ్చే జన్మలో మన కాలి కింద ఉన్న నారయ్య పుడతావు, పీచయ్య పుడతావు, ఎంత పేచి వస్తుంది. ఖచ్చితంగా ఉన్న పేరే పిలవండి అనమాట. ఈ రోజు నుంచి అందమైన పేరే పిలవండి. అలాగే భార్యామణులు కూడా నేను చాలాసార్లు సలహా ఇచ్చి విసిగిపోతున్నాను, ఏమే అని పిలవకండి. ఏమే అని చివరి రోజుల్లో చచ్చే ముందు పిలిస్తే ఈ ఏమే అనే పేరుతో ఉన్న ఒక రాక్షసు ఉంది, అది మిమ్మల్ని మెడకి తాడేసి పట్టుకుపోతుంది యమలోకంలో. ఏమే అనేది ఒక భయంకర రాక్షసు తెలుసా, యమలోకంలో ఉంటుంది అది. కాబట్టి భార్యని చక్కగా అందంగా దేవతానామంతో పిలవండి. మీకు ఇష్టమైతే అమ్మనామంతో పిలవండి, లేదంటే హరి అని పిలవండి. నేను చెప్పానుగా ఒక ఇద్దరు దంపతులు ఉండేవారు, వాళ్ళిద్దరిని మీరు హరినామస్మరణతో పిలుచుకోండి అంటే భార్య భర్తని హరి అనేది, అలాగే భర్త భార్యని హరి అనేవాడు. ఆ ఇద్దరు ఇప్పుడు హరి అన్నారు, కానీ చచ్చిపోయే ముందు హరి హరి అనుకున్నారుగా, అందువల్ల హరి అనగానే హరిలోకానికి వెళ్ళారు వాళ్ళు. అందువల్ల ఈ రోజు నుంచి భార్యాభర్తలు కూడా తిట్టు పేర్లు ఏమే ఒరే అని పిలవకండి. ఇప్పుడు మధ్యన సోషల్ కల్చర్ వచ్చింది కదా, భార్యని వీడు ఏమే అంటే ఏరా అంటుంది ఈవిడ. ఈ ఏరా ఏమే అనుకుంటూ చచ్చిపోతే ఏ తర్వాత అంతే, యమధర్మరాజు గారు రారా పోరా అని కర్రతో నాలుగిస్తాడు. భగవన్నామమును పవిత్రముగా నాలుక చివర నుంచి ఉచ్చరించడం మొదలు పెడితే వచ్చే లాభం ఎంతో తెలుసా? ఏనాడు మా ఇంట్లో అప్పుడప్పుడు అడుగు పెట్టే భక్తులకు తెలుస్తుంది అనమాట, అమ్మగారు నేను ఎలా పిలుస్తూ ఉంటానో తెలిసి ఓహో ఇలా పిలవాలా అని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. ప్రేమగా మాట్లాడితే పశువులు కూడా వశమవుతాయి, కాబట్టి తస్మాత్, కాబట్టి తథైవ కర్తవ్యం, అదే నీ కర్తవ్యం. వచనే కాదరిద్రత, నీ దగ్గర ఇవ్వడానికి డబ్బు లేకపోవచ్చు కానీ మాటకి దారిద్ర్యం ఏంటండి? చక్కగా మాట్లాడండి. అలా మాట్లాడక మహాత్ములకు అపచారం చేస్తే ఎప్పుడూ నష్టమే. ఒక పుణ్యాత్ముణ్ణి అన్యాయంగా బాధ పెట్టావు, ఆ పాపం ఇవాళ నీకు మహిష రూపంలో వచ్చింది అనగానే ఇంద్రుడు బెంగపెట్టుకుని బాధపడి అయ్యో ఎప్పుడో ఒక పొరపాటు చేశాను, ఆ పొరపాటు విషయం నేను మర్చిపోయాను, కానీ అది ఎంతకాలమైనా నన్ను విడిచిపెట్టకుండా వస్తుందనుకోలేదన్నట్ట. అదేనాయన పాపం యొక్క లక్షణం. కర్మ ఉన్నదే ఎన్ని జన్మలెత్తినా వదలడదట. తనువులు పెక్కయి నచ్చడవు తన కర్మంబుల్ తన తొంటి కర్మరాశికి అనుచరమై బహువికారమై మనసు వడింజను ఇంద్రియముల తెరువులు తనువులు పెక్కయి నచ్చడవు తన కర్మంబుల్. మానవుడు ఎన్ని జన్మలెత్తినా పాత వాసన కొంత ఉండిపోతుంది, పూర్వం చేసిన కర్మ ఫలితం కొంత ఉండిపోతుంది. ఆ తొంటి ఫలితంతో, కర్మల యొక్క ఫలితంతో ఈ జన్మలో కూడా ప్రవర్తిస్తాడు. పూర్వజన్మలో వాడు కుక్క అయితే ఈ జన్మలో కూడా కుక్కలా పసిగడుతూ ఉంటాడు, వాసన చూస్తూ ఉంటాడు. పూర్వజన్మలో పాము అయితే అన్నిటికీ బుస్సుమని లేచిపోతూ ఉంటాడు అందరి మీద. ఇలా ప్రాత వాసన విడిచిపెట్టదు. అది ఎటువంటిదట? తనువులు పెక్కైన చెడవు తన కర్మములు. ఎన్ని జన్మలెత్తినా అంత తేలిక పాత వాసన పోదు. అది పోవడానికి మళ్ళీ వాక్కుని శుద్ధి చేసుకోవాలి. వాక్కుని శుద్ధి చేసుకోవడానికి మళ్ళీ అమ్మనే పట్టుకోవాలి, సరస్వతి కవచాన్నే పారాయణ చెయ్యాలి. నువ్వు ఎప్పుడో చేసిన పని ఇంకా పోలేదా అంటున్నావే, పోదు. ఇప్పుడు అనుభవిస్తున్నావు కాబట్టి పోతుంది అది. మొత్తం మీద సుహోత్రుడి శాపం మహిషాసురుడి రూపంలో నిన్ను హింసిస్తోంది, పట్టుకుంది, పాలారుస్తోంది, పీడిస్తోంది, నీకు రాజ్యభ్రష్టత ఇచ్చింది అనగానే ఇంక ఇందులోంచి ఎలా బయటపడాలి అన్నట్ట. దీనికి ఒకటే, మనందరం అమ్మవారిని గట్టిగా పట్టుకుందాం.
ఇప్పుడే నేను జగన్మాతను ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడు సాత్విక శక్తి నాకు అక్కర్లా, ఇప్పుడు క్రోధశక్తి కావాలి. అమ్మవారు వచ్చి క్రోధరూపంతో మహిషాసురుని సంహరించాలి. ఆ అమ్మ క్రోధం ధరించాలంటే మనం కోపం పొందాలి అని విష్ణువు అందరూ చూస్తూ ఉండగా ఎర్రని కళ్ళతో చూశాడు వాళ్ళకేసి. ఆ క్షణాల్లో ఆయన శరీరం కోపానికి గురయ్యింది. కోపాన్ని తెచ్చుకుంటాడు, ఆయన ఆవేశింప చేసుకుంటాడు. నిజానికి పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కోపం పొందడు, సర్వకాలాలలో సత్వగుణంతో ఉంటాడు, సాత్వికంగా ఉంటాడు. అందుకేనికి శాంతుడని పేరు, పరమశాంతమూర్తి అయిన అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళు ఎప్పుడూ అత్యావశ్యక స్థితిలో తప్ప కోపం తెచ్చుకోరట. ఆ కోపం కూడా తెచ్చుకుంటారట. తెచ్చుకోకపోతే ఎలాగండి? మరి ఇవాళ చాలామంది అంటున్నారు అప్పుడప్పుడు గురువులు మీరు కూడా కోపాలు చూపిస్తూ ఉంటారు ఏమండి అంటే, గురువులు కోపం చూపించకపోతే ఎలాగా? కోపం ఆవేశింప చేసుకోవాలి. రాముడు ఉన్నాడు పరమశాంతమూర్తి, కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని బాలకాండలో ప్రారంభంలో మొదటి సరుకులో రాశారు. ఆయనకి కోపమే రాదు, కానీ ఎవరైనా కోపం ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఆయన కోపగిస్తాడు. కానీ ఆయన కోపగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయనకి ఇంత పెసర కోపం వచ్చిందంటే దేవతలు కూడా భయపడతారట. బిభ్యతి దేవాశ్చ దేవాహ, దేవతలు కూడా బిభ్యతి భయపడతారు. జాతరోషస్య సంయుగే, కాసేపు కోపమును ఆయన తెచ్చుకున్నంత మాత్రం చేత ఆయన కోపంతో ఉన్నప్పుడు ఆ ముఖం చూచి దేవతలు గజగజ వణికి, ఇదేమిటి రాముడు శాంతపురుషుడు అనుకున్నాం, ఈయన కోపం వచ్చింది, ఇప్పుడు ఈ కోపంతో ఉన్న ఈయన దగ్గరికి వెడితే ఏం చేస్తాడో అని గజగజ వణికిపోయేవారట. అస్తమానం కోపగిస్తే వాడు మనల్ని చూసి భయపడ్డు, రాకరాక కోపం వచ్చిందంటే మాత్రం అప్పుడు మనల్ని చూస్తే ఎవడైనా వణికిపోతాడు. ఆ కోపం ఎందుకు తెచ్చుకుంటున్నాడు? పాపాత్మల్ని శిక్షించడానికి. శిక్షించకపోతే ప్రమాదం. ఎప్పుడు శాంతంగా కూర్చుంటే దానివల్ల చాలా నష్టం సుమండి. అందుకే మనకి పూర్వులు పురాణాల్లో ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం, ఇది బ్రహ్మస్వరూపం క్షాత్రస్వరూపం. ఎంత శాంతంగా ఉంటామో అంత కోపం తెచ్చుకుంటాం, ఎంత కోపం తెచ్చుకుంటామో మళ్ళీ అంత శాంతాన్ని వహిస్తాం. ఇటు శాంతం ఇటు క్రోధం, ఈ రెండు రెండు కళ్ళు కింద ఉండాలి. దుష్టుణ్ణి శిక్షించేటప్పుడు క్రోధాన్ని ఆవేశింపచేసుకోవాలి, అంటే తెచ్చుకోవాలి. మళ్ళీ ఆ పని అయిపోయాక క్రోధాన్ని విడిచిపెట్టాలి. ప్రహ్లాదుడి కోసం భయంకర క్రోధం తెచ్చుకున్నాడు ఆయన. మళ్ళీ ఆ ప్రహ్లాదుడు దగ్గరికి రాగానే అంత కోపం క్షణంలో పోయింది. చూశారు ఆయనకి ఎంత కోపం వచ్చిందో అంత కోపం పోయింది. ఆ కోపాన్ని చూచి మనం భక్తులు భయపడక్కర్లా. ఎందుకని? భక్తుల కోసం కోపం తెచ్చుకున్నాడు పరమాత్మ. ఇప్పుడు ప్రహ్లాదుడు శ్రీ నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. నరసింహుడు అతి భయంకరంగా తాండవం ఆడేస్తూ ఉంటే, ఆయన కోపం తగ్గకపోతూ ఉంటే ముందు లక్ష్మిని పంపారు. అమ్మ లక్ష్మి నువ్వైనా చల్లబరచమ్మా, ఆయన కోపం తగ్గించంటే ఆవిడ ఆయన చూచి, ఓరి నాయనో ఈ రూపం నేను ఎప్పుడూ చూడలేదు, ప్రళయార్క బింబం భూపగిది నదిగా నీ నెమ్మో సూర్యేందు నిభము కాదు. ఈయన ముఖం ప్రళయకాల సూర్యబింబంలో ఉన్నది, చంద్రబింబంలో లేదు. నేను వెళ్ళనన్నది అంటే లక్ష్మి కూడా వెళ్ళడానికి భయపడింది, అంత భయంకరంగా ఉన్నాడు ఆయన. అప్పుడు ప్రహ్లాదుడిని పంపారు బ్రహ్మాదులు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నాకేం భయం అన్నట్ట. కర్రదంష్ట్రాభ్రుకుటీసటానఖయూ ఉగ్రధ్వానమున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్ని కిన్ వెరతు నీ పాదాశ్రయుంజేయవే. అంతటి భయంకర నరసింహ రూపాన్ని చూచి అందరూ గజగజగజ వణిగిపోతూ ఉంటే ఆ సమయంలో ప్రహ్లాద కుమారుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కోరలతో, వంకర తిరిగిన పదునైన కోరలతో, జూలుతో, మళ్ళీ ఆ జూలు కూడా రక్తంతో తడిసి ఉంది, రక్తంతో తడిసిన జూలుతో, మా నాన్నగారి పేగులు చేతులతో పైకి లాగేవే ఆ ఆంత్రమాలికతో, మండిపోతున్న అగ్నిగోళల్లో ఉన్న నేత్రములతో ఉన్న నీ భయంకర నరసింహాకారాన్ని చూచి నేను భయపడను. ఈ నరసింహాకారం నాకెందుకు భయం? దీన్ని చూస్తే నేనేం భయపడను. ఐ డోంట్ కేర్. నేను భయపడేది ఒకటే, అదేమిటంటే భరించలేనిది, బయట పడ్డానికి వీలు కానిది, కష్టాలతో కూడినది ఈ సంసారం. అంటే నాకు భయం, నాకు సంసారం అంటే భయం తప్ప నరసింహాకారం అంటే భయం లేదన్నాడు ఆయన. అంత మాట ఎవడన్నా అనగలడా? ఎంత జ్ఞానం ఉంటే అంటాడు ఆయన.
భగవంతుడు మన కోసం కోపం తెచ్చుకున్నాడు తప్ప నిజంగా సాధువు ఆయన. ఆయన క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగితో ఉండేవాడు కాదనే జ్ఞానం ఉన్నది ఆయనకి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం భయం కాదు భక్తి చూపించాలి. ఇవాళ చాలామందికి దేవుడి దగ్గరికి వెళితే భక్తి కంటే భయం ఎక్కువ అనమాట. ఇలా తిరిగితే కొడతాడేమో, అలా తిరిగితే కొడతాడేమో, శివుడికి నందికి మధ్యలో పెడితే నందీశ్వరుడు తంతాడేమో, నందికి శివుడికి మధ్యలో పెడితే నంది శాపం వల్ల పంది అవుతామేమో, ఏమీ అవ్వం. ఆయన మీద భక్తితో వెళ్ళండి. నాకేం చేత కాదు, నాకు మంత్రం రాదు, తంత్రం రాదు, యంత్రం రాదు, నా వల్ల కాదు, నాకు నేను వచ్చి నీకు దండం పెట్టడం తప్ప ఏమీ నాకు చేత కాదు అనండి. మిమ్మల్ని ఎవడు నంది తనడు, ఇంకో పందిని చేయడు. మనకు కావలసింది భక్తి. ఎప్పుడైతే భక్తి ఉండదో అప్పుడు అన్నీ భయాలే పట్టుకుంటాయి మనకి. ఇంకా అక్కడి నుంచి అన్నీ అనుమానం అనమాట. దీపం వెలిగించకపోతే బతుకు ఏమైపోతుందో, ఆస్తి ఏమైపోతుందో, ప్రదక్షిణ చేసేటప్పుడు కుడివైపు నుంచి తిరగకపోతే ఆయన ఏమైనా తంతాడేమో, చెట్టుకి దండం పెట్టి ముట్టుకోకపోతే, అందుకని చెట్టుని అందరూ ముట్టుకుని పీకేస్తున్నారు. రావి చెట్టు వేశారు దత్తాత్రేయుడి పక్కన, ఈ చెట్టు దగ్గర దీపం వెలిగించకపోతే వాడు ఎవడో చెప్పాడు నీ ఆస్తి పోతుందని, కాబట్టి దీపం చెట్లో పెట్టి వెలిగించే చెట్టు మొత్తం చంపేద్దాం, చెట్టుని గట్టిగా ముట్టుకోకపోతే మనకి పాపం వస్తుందిట, అందుకని ముట్టుకుని మొత్తం చెట్టు పీకి పట్టుకుపోయి మన ఇంట్లో పెడదాం, మళ్ళీ ఇంట్లో భరించలేం కనుక దాన్ని తీసుకెళ్ళి గుళ్ళో బారేద్దాం. దేవుడు ఫోటోలన్నీ గుళ్ళో బారేయడం, పాత ఫోటోలన్నీ ఎంత తప్పో తెలుసా. గుళ్ళో రహస్యంగా బారేస్తే దేవుడి పటాలు శిథిలం అయిపోతే వాటిని ఎక్కడో చోట నిమజ్జనం చేసేసి దూరంగా పారేయాలి. సముద్రంలో మాత్రమే వేయమన్నారు వాటిని, లేదా భూమిని తవ్వి అందులో పాతి పెట్టమన్నారు. నదిలో కూడా చేయకూడదు తెలుసా, నదులు కూడా పాడవుతాయి, చెరువులు పాడవుతాయి. సముద్రం కానీ లేదా భూగర్భంలో నిక్షిప్తం చేయాలి. అంతేగాని రహస్యంగా ఇక్కడ పారేయటమా, ఎందుకు పారేస్తున్నావు అంటే పాడైపోయిన పట్టణం నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు పాడైపోతుందిట అని ఎవడో చెప్పాట. ఈ దిక్కుమాల లైవ్ లోటు వచ్చే 24 గంటలు అంటే అన్నానని కాదు, కానీ ఇక వాడు రోజుకు ఎవడగొడితే వాడు నోటుకొచ్చేవాడు వాడు చెప్పడం, దాంతో మనందరికీ భయం ఎక్కువైపోతుంది, భక్తి తగ్గిపోతుంది. ఈ మధ్యన చెప్పే వింటున్నారా మీరు, అదేదో నిమ్మకాయ డిప్ప తిరగయ్యి అందులో నూనె పోయి ఆ తర్వాత ఆ నూనె పోసిన తర్వాత దీపం వెలిగించు, ఆ దీపం నెత్తి మీద పెట్టుకుని శివుడు చుట్టూ తిరిగానట. పాపం ఒక ఆవిడ ఆ దీపం నెత్తి మీద పెట్టుకుంటే ఈ దీపం ఒత్తి నెత్తి మీద పడింది, ఆ తర్వాత నెత్తి మొత్తుకుంది. ఇంకేమిటి ఉపయోగం నీకు, దీపం నెత్తి మీద పెట్టుకుని దేవుడు చుట్టూ తిరగడం ఏంటంటే ఎవడని వింటర్ అవుతాడు. ఇవి ఎవడో చెప్తున్నట్ట, పైగా దానికి ఏమో ప్రణవం అంటట, ఇంకోటి అంటట, ఈ పిచ్చివాళ్ళు అమాయకత్వంతో ఉన్నటువంటి వాళ్ళంతా దాన్ని నమ్ముతున్నారు. భగవంతుడు అలాంటి పిచ్చివి చెప్పలే, అవి శాస్త్రాల్లో లేవు. నేను మీకు ఆత్మస్థైర్యంతో చెబుతున్న ఒక మాట చెప్పన, మీరు నన్ను ఆత్మస్థుతి చేసుకుంటున్నాడు పొగుడుకుంటున్నాడు అని తిట్టుకున్న నేనేమనుకోను. నేను 18 పురాణాలు ఈ మంత్రశాస్త్రాలు తెగ చదివి 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 కంఠస్థం చేసి చెబుతున్నాను. ఇలాంటి పిచ్చివి ఎక్కడ శాస్త్రాల్లో ఉండవు. ఇవి ఎక్కడుంటాయండి, నెత్తి మీద పెట్టుకు తిరగమంటాడు వాడు. దానికి వెనకాతలు ఒక అర్థం ఉంటుంది. ఏదైనా ఒక పని చెబితే భగవంతుడు అత్యంత జ్ఞానంతో కూడిన విధానం మనకి చెప్పాడు. అవి పోయి లేనిపోయి చేస్తే చివరికి మనకి భయం తప్ప ఏమీ ఉండదు. వీటిల్లోంచి మనం బయటపడమే జ్ఞానం అంటే. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యక తప్పదు. సమయమునకు మనం కోపం తెచ్చుకోవాలి, అత్యావశ్యకమైతే ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. ఆ క్రోధంతో ఉన్నవాడు పరమాత్మ మనల్ని రక్షించేవాడే తప్ప భక్షించేవాడు కాదు. ఆయనకు వచ్చిన క్రోధం దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి. అందుకనే ప్రహ్లాదుడు నాకు సంసారం అంటే భయం తప్ప భగవంతుడు అంటే భయం లేదన్నాడు. మనం భగవంతుడు కూడా అలాగే పట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ మహావిష్ణువు దేవతలకి శుభం చేకూర్చడం కోసం, అమ్మవారిని ఆవాహన చేయటం కోసం ఒక్కసారి క్రోధం పొందాడు. అప్పుడు ఆయన కళ్ళు ఒక్కొక్కటి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయట. కోటి సూర్య ప్రతీకాసుడైపోయాడు ఆయన. ఆ ఎర్రబడిన కళ్ళల్లో నుంచి ఒక అపూర్వమైన కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి మంచి నీలపు వర్ణంలో ఉన్నది. ఇంద్రనీలమణులు ఎలా ఉంటాయి అలాంటి నీలపుమణి వంటి కాంతి బయటకు వచ్చింది స్వామివారిలో నుంచి. ఇత్తం నిశం దేవానాం వచాంసి మధుసూదన చకార కోపం శంభుశ్చ భృకుటీ కుటిలాననౌ తతోతి కోపపూర్ణస్య చక్రిణో వదనాత్తత నిశ్చక్రామ మహత్తేజ బ్రహ్మణ శంకరస్య చ. వరసగా విష్ణువులో నుంచి నీలపు కాంతి బయటకు వచ్చింది. అదే సమయంలో శివుడు కూడా ఇలా కనుబొమ్మల దగ్గరికి పెట్టాడు, మరి కోపగించాడు. అప్పుడు ఆయన కనుబొమ్మల మధ్యలో నుంచి అగ్నిజ్వాల వంటి ఒక కాంతి బయటకు వచ్చింది. అది తెల్లని కాంతి, స్వచ్ఛమైన పాలనురుగువలే ఉన్నది, సాత్వికమైన కాంతి. శివుడి నుంచి తెల్లని కాంతి, విష్ణువు నుంచి నీలకాంతి. ఇప్పుడు బ్రహ్మగారి 4 ముఖాల్లోంచి కూడా ఓ భయంకర కాంతి బయటకు వచ్చింది. ఇది ఎలా ఉంది, పద్మరాగముల వంటి కాంతి. కెంపులు ఎలా ఎర్రగా ఉంటాయో అటువంటి ఎర్రని కాంతి బయటకు వచ్చింది. ఈ 3 కాంతులు చూస్తూ ఉండగా కలిసిపోయి ముద్దయిపోయింది.
ఇంతలో ఇంద్రుడిలోంచి ఒక కాంతి బయటకు వచ్చింది. యముడిలో నుంచి, అగ్నిలో నుంచి, నిర్వృతిలో నుంచి, వరుణుడిలో నుంచి, వాయువులో నుంచి, కుబేరుడిలోంచి, ఈశానుడి నుంచి, చంద్రుడిలో నుంచి, సూర్యభగవానుడి నుంచి, ఇంకా దిక్పాలకులతో ఉన్న వాళ్ళ వాళ్ళ యొక్క సహాయకుల నుంచి, స్త్రీలు శచీదేవి మొదలైనటువంటి వాళ్ళ శరీరాల నుంచి, ఇంకా స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వారంతా అక్కడ ఉన్నారే, వారందరి శరీరాల నుంచి రకరకాల కాంతులతో ఉన్న, విభిన్నమైన కాంతులతో ఉన్న పెద్ద పెద్ద జ్యోతులు, పుంజములు, కాంతి పుంజములు బయటకు వచ్చాయి. ఈ పుంజములన్నీ కలిసిపోవడం మొదలెట్టాయి, ముద్దయిపోవడం మొదలుపెట్టాయట. ఆ ముద్ద గిర్రును తిరిగిందిట. అలా తిరుగుతూ 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 ఉండగా అదొక అపూర్వమైన స్త్రీమూర్తిగా మారిపోయింది. అదే అమ్మవారు అయిపోయింది, ఆదిశక్తి అయిపోయింది. ఇంతకీ ఈ అమ్మవారు ఎంతో పూర్వం లేదా, ఉన్నది కదా, మరి ఎందుకు మళ్ళీ ఈ ముద్దలతో అయింది అంటే, మహిషాసురుడు లాంటి నీచుణ్ణి సంహరించడానికి నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయటం కాదు, ప్రజల్లో చైతన్యం తేవాలి. ఒక గొప్ప పని చేయాలంటే వాడు ఒక్కడ చేయకూడదట, అందరినీ భాగస్వాములు చేయాలి. ఇదే మీకు పీఠాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పీఠంలో వారు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక డబ్బు ఉన్నవాడు, ఆయన ఒక్కడు చేయొచ్చు, కానీ అలా ఆయన ఒక్కడూ చేయకూడదు. అది చేస్తే అది కూడా దోషమట. ఆ పీఠంలో లేక ఒక యజ్ఞంలో ఒక అన్నదానంలో 10 మందిని భాగస్వాములు చేయాలి. అప్పుడు ఆ 10 మందికి ఏమనిపిస్తుంది అనమాట, నేను కొంచెం ఇచ్చాను కనుక ఈ కార్యక్రమం బాగా సాగుతుంది, ఇంకా 10 మందిని ప్రోత్సహించాలి, మంచి పనులు చేయించాలి అనిపిస్తుంది. అందువల్ల ఏ పని చేసినా సంఘమే శక్తి. అందులో ముఖ్యంగా కలియుగంలో కలవు సంఘే శక్తి, కలియుగములో సంఘములో శక్తి ఉంటుంది. 10 మంది కలిస్తే 10 నేనే చేస్తాం, ఒంటరిగా ఏం చేస్తాడండి ఇప్పుడు. అందుకని భగవత్ ఏం చేసిందనమాట, వీళ్ళల్లో కష్టాలు వచ్చినప్పుడు విడివిడిగా ఉండి ఏడవడం కాకుండా అందరూ ఒక చోట చేరాలనే కోరిక రావాలి, ఐకమత్యం కావాలి. వీళ్ళ శక్తులన్నీ పుచ్చుకున్నాను కనుక మనం ఈ పనులు చేసామనే ఉత్సాహం వీళ్ళకి కలుగుతుంది. ఎంతమంది శక్తులను సంఘటితం చేసి ఒక పాపాత్ముడిని సంహరించవచ్చనే ఊహ వీళ్ళకిద్దాం అనుకుని ఆ తల్లి వీళ్ళ శక్తులన్నీ సేకరించి ఈ కాంతులన్నీ ఒక అపూర్వమైన రూపం ధరించింది. ఆ రూపం ఉన్నది కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది, కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నది, మంచి అపూర్వమైన దంతముల కాంతితో విరాజిల్లుతున్నది, సంపంగి పువ్వులా ఉన్నది ముక్కు, విశాలమైన నేత్రాలు ఉన్నాయి, చక్కని చెవులు, ఆ చెవులకు కుండలాలు ఉన్నాయి, మెడలో రకరకాలైన ఆభరణాలు ఉన్నాయి. ఈ కంఠాభరణాలతో ఆవిడ ముఖం మరింత వెలిగిపోతుంది. అందులో ఆవిడ మెడలో ఉన్న ఒక పతకం ఉన్నదట, అది చింతాక పతకం. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత, రత్నములు తాపడము చేయబడిన గ్రైవేయ, గ్రీవము అంటే మెడ, గ్రైవేయం మెడలో ఉన్న, రత్నములతో కూడిన మెడలో ఉన్న చింతాక, చింతాక అనే ఒక పతకం ఉన్నది. చింతాక కాదు, చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను, చింతాకు కాదు, చింతాక పతకం. తెలియక మన నోట్లో పడిపోయి సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం, లక్ష్మణుడికి చేయిస్తే బత్సలి పథకం అంటున్నారు. బత్సలి చింతాకు లేకపోతే తోటకూర కాదు, అది చింతాక అంటే చింతించినంత మాత్రము చేత కోరికలను తీర్చున్నది. చింత అంటే కోరిక, తలచుకొనుట, తలచుకున్నంత మాత్రం చేత కోరికలు తీరుస్తున్నది కనుక చింతాక అన్నారు. అటువంటి చింతాక అనే ఒక పథకం మెడలో వేసుకున్నదట. అందువల్ల ఇక మీద గుర్తుపెట్టుకోండి, రత్న, రత్నములు తాపడము చేయబడిన గ్రైవేయ, మెడలో ఉన్నటువంటి చింతాక అని పేరు కలిగిన ముక్తాఫలాన్విత, ముత్యములు కూడా దానికి తాపడము చేయబడిన లోల, కదులుతున్నటువంటి ఒకనొక హారమును మెడలో ధరించినది. అమ్మవారి మెడలో హారం ఉంది, ఆవిడ కదిలినప్పుడల్లా మెడలో హారం కూడా కొంచెం అటు ఇటు కదులుతున్నది. ఆ కదులుతూ ఉంటే ఒక మధురమైన శబ్దం చేస్తుందిట. కాళ్లకున్న నూపురాలు కానీ, చేతులకున్న కంకణాలు కానీ, మెడలో ఉన్న గొలుసులు కానీ మనం కదిలినప్పుడు ఏమవుతాయి, మనతో పాటు కదులుతాయి. కదిలినప్పుడు ఒకదానికోటి టింగ్ టింగ్ అని కొట్టుకుంటాయి, కొట్టుకున్నప్పుడు శబ్దం వస్తుంది. మన యొక్క ఆభరణములు కొట్టుకుంటే భయంకర శబ్దం వస్తుందేమో తెలియదు, కానీ అమ్మవారి ఆభరణముల యొక్క శబ్దం సంగీతము వలె ఉన్నదన్నారు, మధురముగా ధ్వనిస్తున్నదన్నమాట, అంత గొప్ప శబ్దం వస్తున్నది. ఇటువంటి ఆభరణాలు ఉన్నాయి. నడుముకి అత్యద్భుతమైన ఒక వడ్డాణం ఉన్నది, ఆ వడ్డాణానికి ఇంతంత గంటలు ఉన్నాయన్నమాట. ఆ గంటలు కూడా అమ్మవారితో పాటు కదిలి టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. కాళ్ళకు కూడా నూపురాలు ఉన్నాయి, అపూర్వమైనటువంటి మంజీరములు అన్నమాట. అటు ఇటు అమ్మ కదిలినప్పుడల్లా అవి గల్లు గల్లు అని శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం ఎలా ఉందో తెలుసా, మధురంగా పాడుతోందేమో సరస్వతి, కాళ్ళ దగ్గర నుండి పాడుతోందేమో అనిపిస్తుంది అనమాట. అంత మాధుర్యంతో కూడినటువంటి నూపుర ధ్వని కలిగినది అమ్మ, ఎర్రని వస్త్రం కట్టుకున్నది. అది చూచినటువంటి విష్ణువు, ఈ జగదంబకి ముందు వాహనం కావాలి అని హిమవంతుడికేసి తిరిగి, హిమవాన్ పార్వతీదేవి నీ పుత్రిక,
ఆ పార్వతి యొక్క మరొక స్వరూపం ఈ జగదంబ. ఆవిడకి వాహనం ఈ అనగానే హిమవాన్ వాహనం సింహ. హిమవంతుడు ఒక సింహాన్ని పట్టుకొచ్చాడు, తన తపశ్శక్తితో సింహాన్ని సృష్టించాడు, ఒక మొగ సింహాన్ని. ఆ సింహాన్ని ఆవిడకి వాహనం ఇచ్చాడు. ఇప్పుడు అమ్మ సింహ వాహనం మీద కూర్చున్నది. అమ్మవారి చేతిలో ఎన్ని భుజములు ఉన్నాయో మనకి చెప్పకుండా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందిటమ్మ? అక్షస్రక్పరశుంగదేషు కులిశం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసిల్చ చర్మ జలజం ఘంటాం సురాభాజనం సోలం పాశ సుదర్శనే చ దధతి హస్తైః ప్రసన్నాననాం సేవే సైరిభమర్దినీ ఇహ మహాలక్ష్మీ సరోజస్థితాం. అమ్మ చేతిలో జపమాల అక్షమాల ఉన్నది, మరో చేతిలో గండ్రగొట్టలున్నది, ఒక చేతిలో గద, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో ధనుస్సు, మరో చేతిలో వజ్రాయుధం, మరో చేతిలో తామర పువ్వు, ఇంకో దాంట్లో కమండలం, ఒక చేతిలో దండం, మరో చేతిలో శక్తి, మరో చేతిలో ఖడ్గం, మరో చేతిలో డాలు, ఇంకో చేతిలో శంఖం, మరో చేతిలో ఘంట, ఇంకో దాంట్లో పానపాత్ర, మధు తేనె పోసుకునేటటువంటి ఒక బంగారపు గిన్నె అన్నమాట. ఇది 15వ చేతిలో ఉన్నది, 16వ చేతిలో సోలం, 17వ చేతిలో పాశం, 18వ చేతిలో చక్రం, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకీ ఈ ఆయుధాలన్నీ ఎవరెవరు ఇచ్చారు? ఫస్ట్ ముందు పట్టుకొచ్చేమో హిమవంతుడు సింహం ఇచ్చాడు. ఆ తర్వాత విష్ణువు తన సుదర్శనం నుంచి ఒక సుదర్శనం వంటి చక్రం సృష్టించాడు. దీనికి హలాదిని అని పేరు. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చక్రమునకు హలాదిని అని పేరు. శంఖానికి చక్రానికి రెండింటికి కూడా ఒకటే పేరు ఉంటుంది అమ్మవారికి. అందుకే శంఖమునకు కూడా హలాదిని. ఎందుకని? ఆహ్లాదం కలిగిస్తుందిట తన శంఖంతో, తన శంఖనాదంతో భక్తులకు ఆనందం, పాపాత్ములకి బీభత్సం కలిగిస్తుంది, అందుకని హలాదిని. అలాగే చక్రం కూడా అంతే. ఈ చక్రం మనలాంటి భక్తులకి వరం ఇస్తుంది, కండకావరం కలిగిన వాళ్ళ యొక్క శిరస్సు తరుగుతుంది, అందువల్ల పాపాత్ముల్ని శిక్షించి పుణ్యాత్ములకు ఆనందం ఇస్తుంది, కాబట్టి అది హ్లాదినీయే. ఈ విధంగా విష్ణువు ఆవిడకి చక్రం ఇస్తే శివుడు సోలం ఇచ్చాడు. తన సోలం నుంచి మరొక సోలం సృష్టించి, ఇంద్రుడు వజ్రాయుధం నుంచి వజ్రం సృష్టించి ఇచ్చాడు, యముడు యమపాశముల నుండి యమపాశం సృష్టించి ఇచ్చాడు, వరుణుడు వరుణ పాశం నుంచి పాశం సృష్టించి ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే అగ్నిహోత్రుడు ఎప్పటికీ వాడిపోనటువంటి తామర పువ్వుల దండ పట్టుకొచ్చి ఆ తల్లికి ఇచ్చాడు. ఆ తర్వాత కుబేరుడు వచ్చాడు. నవనిధులు నీకు ఈరోజు నుంచి పరిచారకులుగా ఉండి సేవ చేస్తారు, ఇదిగో నీకు నిధులు ఇస్తున్నానన్నాడు. ఆపై పరమపూజ్యుడైనటువంటి వరుణుడు అక్కడికి వచ్చాడు. వరుణుడు నిత్యం అమ్మవారికి వింజామరలు విసరడానికి వీలుగా ఇద్దరు పరిచారికలను ఇచ్చాడు. ఈ ఇద్దరు ఎప్పుడు కూడా అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కనే ఉండి వింజామరలు విసురుతూ ఉంటారు, విసిరికర్రలు విసురుతూ ఉంటారు. అందులో ఇలాంటి ఒక్కపోత కాలంలో ఏసీ లేకపోతే కష్టం, అందుకని అమ్మవారికి న్యాచురల్ ఏసీ కోసమని వింజామరలు ఇచ్చారట. వింజామర అంటే తెల్లని చామరం, వెల్ల అంటే తెలుపు, వెల్ల ప్లస్ చామరం వింజామరం అవుతుంది, వెల్ల అంటే తెలుపు. ఇప్పుడు గుళ్ళో చూసారా మీరు, చమరీ మృగం యొక్క వెంట్రుకలతో చామరము అని ఒకటి తయారు చేసి దాంతో అమ్మవారికి విసురుతున్నాం. ఇది చమరీ మృగం యొక్క వెంట్రుకలు, తోక దగ్గరున్న వెంట్రుకలు. ఆ వెంట్రుకలని ముద్ద కింద కట్టి ఏ బంగారమో వెండిలోనో దాన్ని తాపడం చేస్తున్నాం, దానికి చామరం అని పేరెట్టాం. అవి తెల్లగా ఉంటే వెల్ల చామరం, కనుక వింజామరం అంటాం. తెల్లగా లేకుండా నల్లగా ఉందనుకోండి, అప్పుడు వింజామరం అనడానికి వీల్లేదు, చామరం అంటే చాలు. చాలా చోట్ల గొళ్ళల్లో ఆ వెంట్రుకలు తెలుపుదనం పోయి నలుపు వస్తున్నాయి. నలుపు వచ్చినా సరే వింజామర వీచామంటే ఎక్కడుందది, అక్కడ వింజామర ఎక్కడుంది, తెలుపు ఎక్కడుంది, నలుపు వచ్చింది. కాబట్టి అది కూడా తెలుసుకుంటే కొంచెం మంచిది. అలాంటి ఎప్పుడూ నలుపురాని తెల్లని వెంట్రుకలతో కూడిన చామరములు పట్టుకుని అమ్మకి సేవ చేసే ఇద్దరు దాసీమణులను వరుణదేవుడు ఇచ్చాడు. ఇంకా సహస్రాక్షుడు ఇంద్రుడు మళ్ళీ వచ్చి ఒక గంట కూడా ఇచ్చాట. ఈ గంట చేత్తో పుచ్చుకుని టింగ్ టింగ్ అని వాయించమ్మా, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇది వాయించావంటే అవతల వాడి గుండెలు వేదారు ఎత్తిపోతాయి అని ఇచ్చాడు. ఈ గంట ఆయన దగ్గర ఉంది, కానీ ఈ గంట ఆయన వాయిస్తే అంత శబ్దం రాదట.
అమ్మ దగ్గరికి వస్తే, అమ్మ చేతిలోకి వస్తే ఆ గంట వాయిస్తే అది రాక్షసుల గుండెలు కూడా పగిలిపోయేంత చప్పుడు ఇస్తుందిట. అంటే దీన్ని బట్టి శక్తి ఉన్నా ఉపయోగించడం చేత కానీ వాడి దగ్గర ఎందుకు పనికిరాదు. రివాల్వర్ ఇచ్చారనుకోండి, పేల్చడం చేతి కానీ వాడికి ఉపయోగం ఉందిట. ఆ మధ్యన ఓ పోలీసు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారి ఇంట్లో దొంగలు పడ్డారట. అన్నీ ఎత్తుకుపోతే ఆయన పై ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. ఏమేం పోయాయి అంటే అన్ని లిస్టు చెప్పాట. నీకు సర్వీస్ రివాల్వర్ ఉంది కదయ్యా, మరి దొంగడు నీ ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లో ఉండి ఏం చేసావంటే, నేనంత తెలివి తక్కువ అండి ఏంటండి, ఆ దొంగడు రాగానేనండి దాని జాగ్రత్తగా బీరువాలు అడుగును దాచేసానండి, లేకపోతే అది కూడా పట్టుకుపోయేవాడు అండి అన్నట్టు. ఇంక ఇలాంటి వాడు ఎస్ఐ ఏమిటి ఉపయోగం నమోహం? రికమెండేషన్స్ అడ్డదారులు వస్తారు చూసారా, 2 మార్కులు వచ్చిన ఉద్యోగాలు, అప్పుడు ఏమవుతుంది మరి, ఈ రివాల్వర్ జాగ్రత్తగా బీరువాలో పెడతాట. ఎందుకు చెప్తానంటే నేను రివాల్వర్ ఉంది వాడు ఆఫీసరే ఉపయోగం ఉపయోగించడం జాగ్రత్త, కాకపోతే పేల్చడం చేతగానప్పుడు ఏం ఉపయోగం లేదు. మన దగ్గర ధనుస్సు ఉన్నా వేయటం రావాలి, ఇంట్లో పదార్థం ఉన్నా వంట చేయడం రావాలి. ఇంద్రుడికి గంట ఉంది, ఆయన వాయిస్తే ఏదో అలా టింగు 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 అంటుంది అనమాట. అదే అమ్మవారి చేతికి వస్తే ఆవిడ ఒక్కసారి గంట వాయిస్తే ఆ గంట నుంచి వచ్చే నాదమునకు రాక్షసుల గుండెలు పేలిపోతాయట. ఇదేం అయికండి, గొంతుకు లేవని వాడికి ఇస్తే వాడు ఏం మాట్లాడతాడు, మాట్లాడితే గొంతు ఏమన్నా అర్థమవుతున్నా మనకి. అదే గొంతుకు దగ్గర వచ్చింది, ఇప్పుడు మన గురువుగారు ఉపన్యాసం చెబుతారు అంటే దెబ్బకు ఒకరి సన్యాసం వచ్చి పారిపోతారు. మైకులో లోపం కాదు, మన గొంతుకు కూడా ఉపయోగించాలి కదా, అన్నీ ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చెయ్యాలి. అందువల్ల పిండి కొద్ది రొట్టె ఎలాగో అమ్మవారిని బట్టి ఆ గంట యొక్క శబ్దం ఘంటాం అన్నాడు. ఓ పెద్ద గంటని ఇచ్చాట. ఇప్పుడు ఆ అమ్మవారి రూపం ఉన్నది, ఇలా ఉన్నది, శ్వేతానన కృష్ణ నేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణి తల కాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజ దేవి సహస్రభుజమండిత సంభూత అసురనాశాయ తేజోరాశి సముద్భవ. అపూర్వమైన అమ్మవారి యొక్క వర్ణన ఇది. వేదవ్యాసుల వారు తన తపశ్శక్తి అంతా ధారపోసి అమ్మని దర్శించి రాశారు. అమ్మ తెల్లని ముఖంతో స్వచ్ఛమైన శాంత స్వభావంతో ఉంది, కానీ ఎంత శాంతంగా ఉందో కళ్ళు అంత నల్లగా ఉన్నాయి, నల్లగుడ్డ అంత నల్లగా ఉంది. అవసరమైతే నేను మిమ్మల్ని నల్లబరుస్తాను అంటే శ్మశానానికి పంపించగలనని చెప్పేటటువంటి గుడ్లు కనపడుతున్నాయి. ఈ పెదవులు ఉన్నాయి, సంరక్తాధర పల్లవ, మంచి ఎర్రగా ఉన్న అధర పల్లవం, అధరం అనే చిగురు కలిగింది. అధరము అంటే పెదవి. ఈ పై పెదవి కింద పెదవి కూడా బాగా ఎరుపు రంగులో ఉండి చూసేవాడికి అప్పుడే పుట్టిన చిగురులో ఉందిట. అంటే అంతరార్థం తెలుస్తుందా, పెదవులు ఎర్రగా ఉండడమే కాదు, ముసలాళ్ళు కూడా పెదవులకు రంగు వేసుకుంటే ఎర్రగా ఉంటాయి, కానీ వేళ్ళ ఆడిపోయి చూడడానికి అసహ్యంగా ఉంటాయి. చిగురు టాకుల్లో ఉన్నాయనడం ద్వారా ఆవిడ పెదవులు కోమలంగా నవయౌవనాన్ని సూచిస్తున్నాయని చెప్పడం అన్నమాట. అమ్మవారు ఎప్పుడు యువతీమణిలో ఉంటుంది, బాలామణిలో ఉన్నదన్నమాట. వ్యాసులు వారు ఏం ఉపమానాలు వర్ణించారండి వాటిని. తామ్రపాణితల బాగా తోమిన రాగిరేకు ఎలా ఉంటుంది, ఆవిడ చేతులు ఆ రంగులో ఉన్నాయట. మరి తోమిన రాగిరేకు ఇళ్లల్లో వారేసి తోమకుండా ఏడాది తర్వాత రాగి అని పట్టుకొస్తే ఆ రాగి కాదు, ఆ రాగిని తొడగానే విరాగం పట్టుకుంటుంది మనకు కూడా, బైరాగి అయిపోతాడో దెబ్బకి. శుభ్రంగా తోమేస్తే, పీతాంబరం పెట్టి తోమితే రాగి ఉంటుంది, తళ్ళ 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 మెరిసిపోతుంది. ఆ రాగిరేకు ఎలా ఉందో ఆవిడ అరిచేతులలో ఉన్నాయట. తామ్ర పాణితల, పాణితలం అంటే అరచేయి, ఈ మధ్య భాగం ఇది చక్కని తోమిన రాగి వలె ఉన్నది, ఆ వర్ణములో ఎర్రగా ఉన్నది. కాంత సౌందర్యవతి యువతి, దివ్యభూషణ భూషిత, దేవతలిచ్చిన ఆభరణములతో నాశనములేని ఆభరణములతో వెలిగిపోతుంది. దివ్యభూషణములు కాకుండా మన భూషణములను ఎందుకు అనలేదు తెలుసా, మన గొలుసులు కొంతకాలం పోయాక మన గొలుసు ఉన్నో కదా మనకే తెలియట్లే. మంగళసూత్రం వేసుకుని ఒక ఆవిడ వస్తే అది నల్లగా అయిపోయి చూడడానికి ఎలా ఉందన్నమాట, బహుశా ఇది ఏమన్నా నకిలీదేమో అనిపిస్తుంది, నకిలీ నెక్లెస్లా అనిపించకూడదు. దివ్యాభరణములు ఉన్నాయే వాటికి మళ్ళీ మళ్ళీ మనం దాని అంటే మెరుగు పెట్టవలసిన అవసరం ఉండదు. మెరుగు పెట్టవలసిన అవసరము లేకుండా ఎప్పుడూ కాంతి తగ్గిపోకుండా ఉండే ఆభరణములను దివ్యాభరణములు అంటారండి. 2 రోజులు మా ఇక్కడ మా రూమ్ దగ్గర బోర్లు నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లల్లో కనుక 2 రోజులు మీరు ఉంగరం ఉంచారంటే ఆ తర్వాత ఈ ఉంగరం అంది కాదు, అది చూసేవాడికి ఇనప ఉంగరంలా ఉంటుంది అన్నమాట. చక్కగా అదే కృష్ణాజలంలో స్నానం చేస్తే ఈ ఉంగరం తడతడం మెరుస్తుంది.
ఏ నీళ్లు పడినా ఉప్పు నీరు పడినా పప్పు నీరు పడినా చెత్తా చెదారం పడినా కాంతి మాసిపోకుండా తళ్ళ తళ్ళ మెరిసిపోతూ ఉంటే వాటిని దివ్యాభరణములు అంటారు. దేవలోకంలో ఉన్నటువంటి బంగారమునకు భూలోకంలో ఉన్న బంగారానికి అంత తేడా ఉంది. ఇక్కడ బంగారం తొందర తొందరగా కాంతి పోగొట్టుకుంటూ ఉంటుంది, ఇక్కడ బంగారం అరుగుతుంది తరుగుతుంది, డబ్బు ధర కూడా పెరుగుతుంది లేక విరుగుతుంది. కానీ అక్కడ బంగారం అలా కాదు, సర్వకాల సర్వావస్థలలో ఒకే కాంతితో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నాశనము లేని బంగారం అది, దానికి తరుగుదల ఉండదు, అరుగుదల ఉండదు, విరిగిపోవడం ఉండదు. అటువంటి ఆ బంగారముతో తయారు చేయబడిన ఆభరణములు దివ్యాభరణములు. ఆ దివ్యాభరణములతో భూషిత అలంకరింపబడి కనపడుతుంది అమ్మవారు, అలంకృతురాలై ఉన్నది. అష్టాదశ భుజాదేవి, 18 చేతులు ఉన్నాయి, ఇందాకే చెప్పాగా మీకు. కానీ చిత్రం ఏంటో తెలుసా, వెంటనే పక్క పాదం వినండి, అష్టాదశ భుజాదేవి సహస్రభుజమండిత. ముందు 18 చేతులతో పుట్టిందిట, చూస్తూ ఉండగా 18 చేతులు మాయమైపోయి సహస్రభుజమండిత 1000 చేతులయ్యాయి. రాక్షస సంహారం కోసం ఆవిడ మళ్ళీ చూస్తూ ఉండగా 1000 చేతులు అంటే కేవలం 1000 కాదు, సహస్ర శబ్దమునకు సంస్కృతములో ఏ గ్రూప్ ఆఫ్ గుంపు చేతులు లెక్క లేకుండా ఉన్నాయి. అనంత హస్తములు, అనంత శిరస్సులు, అనంత పాదములు, అనంత నేత్రములు. అందుకే సహస్ర శీర్షాదేవి, సహస్రాక్షి, సహస్రపాత్ అంటుంది వేదం తల్లిని గురించి.